పూర్వం పాటలీపుత్రంలో రాజహంసుడు అనే రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు వసుమతీదేవి. రాజహంసుడికి ధర్మపాల, పద్మోద్భవ, సీతవర్మ అనే ముగ్గురు తెలివైన మంత్రులు ఉండేవారు. ఈ ముగ్గురి సలహాలతో, సహాయ సహకారాలతో రాజహంసుడు రాజ్యాన్ని ఎంతో అద్భుతంగా పరిపాలిస్తూ ఉండేవాడు. మంత్రి ధర్మపాలునికి ముగ్గురు కుమారులు, సుమంత్రుడు, సుమిత్రుడు, కామపాలుడు. సుమంత్రుడు, సుమిత్రుడు పెద్దవాళ్ళయ్యాక తండ్రితో పాటు రాజకార్యాలలో పాల్గొనేవారు. మూడవ వాడైన కామపాలుడు దేశయాత్రలకని వెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. మంత్రి పద్మోద్భవునికి ఇద్దరు కుమారులు, సుశ్రుతుడు, రత్నోద్భవుడు. సుశ్రుతుడు బాగా చదువుకుని తన ప్రతిభా పాఠవాలతో రాజకార్యాలలో ఎంతో సహాయం చేస్తుంటే, రత్నోద్భవుడు మాత్రం ఎక్కువ డబ్బు సంపాదించాలని, విదేశాలలో వ్యాపారం చేయాలని సముద్ర ప్రయాణానికి వెళ్తాడు. మంత్రి సీతవర్మకి ఇద్దరు కుమారులు. పెద్దవాడు సుమతి బుద్ధిమంతుడు, తండ్రితో పాటు ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. చిన్నవాడు మాత్రం విరాగి అయ్యి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. కాలక్రమేణా మంత్రులు పెద్దవాళ్లై చనిపోయారు. వారి పిల్లలు మంత్రులయ్యారు. వాళ్ల తండ్రులు లేని లోటు రాజుకి కలగకుండా వీళ్ళు కూడా చక్కగా రాజుకి సహాయం చేస్తున్నారు. ఒకరోజు రాజహంసుడు మాళవ దేశం పైన దండెత్తి వెళ్ళాడు. మాళవరాజు మానసారుడు కూడా ఎంతో బలవంతుడు, అయినా యుద్ధంలో రాజహంసుని చేతిలో ఓడిపోయాడు. మానసారుడి సాహసాన్ని మెచ్చుకుని అతని రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చేస్తాడు రాజహంసుడు. దీన్ని అవమానంగా భావించిన మానసారుడు ఈశ్వరుని కోసం తపస్సు చేసి ఒక గదను సంపాదిస్తాడు. ఆ ఆయుధం సహాయంతో రాజహంసుడిని ఓడించాలని మగధపైకి దండెత్తి వస్తాడు మానసారుడు. రెండు పక్షాల వారికి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. మానసారుని గదను రాజహంసుని బాణాలు తునాతునకలు చేసేశాయి. అయితే ఆ గద తునకలు తగిలి రాజహంసుడి రథసారథి చనిపోయాడు. సారథి లేని గుర్రాలు పట్టుతప్పి రాజహంసుని రథాన్ని యుద్ధభూమి నుండి దగ్గరలో ఉండే అడవిలోకి తీసుకొచ్చి వదిలేశాయి. రాజు పారిపోయాడనుకుని రాజహంసుని సైన్యం చెల్లా చెదరైపోతుంది. విజయగర్వంతో మానసారుడు పాటలీపుత్రాన్ని ఆక్రమించేశాడు. యుద్ధం తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని రాజహంసుని మంత్రులు ముందుగానే ముందు జాగ్రత్తకి మహారాణిని వింధ్యాద్రి అడవులకు గుప్త మార్గంలో పంపించేశారు. రాజు పారిపోయాడనుకుని యుద్ధం అయిపోయాక వాళ్ళు కూడా మహారాణి ఉన్న వింధ్యాద్రి అడవులకు వెళ్ళిపోయారు. అక్కడ జరిగింది విని మహారాణి అగ్నిప్రవేశం చేసి చనిపోవాలి అనుకుంటుంది. మీరు ఒట్టి మనిషి కూడా కాదు, నిండు గర్భిణి, రాజు పారిపోయాడు కానీ ఎక్కడో ఒకచోట బతికే అని ఉంటాడు, ఇలా అగ్నిప్రవేశం చేయ కండి అని మంత్రులందరూ ఆమెని ఆపుతారు. పగలంతా ఆపగలిగినా రాత్రి అందరూ పడుకున్నాక ఏదో ఒక చెట్టుకి ఉరివేసుకుని చనిపోదామనుకుని అక్కడికి కొంచెం దూరంలో ఉన్న బూరుగు చెట్టు దగ్గరికి వెళ్తుంది మహారాణి. దగ్గరలో అటువైపు రాజహంసుని రథం వచ్చి ఆగుంటుంది. ఆ చీకట్లో స్త్రీ ఆర్తనాదం విని ఆ గొంతు తన రాణి గొంతులానే ఉందని అనిపించి కత్తి తీసుకుని రథం దిగి రాణి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తాడు రాజహంసుడు. తన ఉత్తరేయంతో ఉరివోసుకోబోతున్న మహారాణిని ఆపి మంత్రులందరూ అక్కడే ఉన్నారని తెలుసుకుని తన పరివారం ఉన్న చోటికి తీసుకెళ్తాడు రాజహంసుడు. మహారాజు తిరిగి వచ్చేసరికి అందరికీ పట్టరానంత సంతోషం కలుగుతుంది. మర్నాడు వారంతా కలిసి అదే అడవిలో ఉన్న వామదేవ మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. జరిగిందంతా మహర్షికి చెప్తారు. దానికి ఆయన, ఇప్పుడు మీరు కష్టాలు అనుభవించినా మీకు భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుంది. మీకు పుట్టబోతున్న ఈ కుమారుడు ఎంతో ప్రతాపశాలి అయిన చక్రవర్తి అవుతాడు. ఆ మంచి గడియలు వచ్చే వరకు మీరు ఆశ్రమంలోనే అజ్ఞాతవాసంలో ఉండండి అని చెప్తారు. మహర్షి మాటలు విని వారంతా ఆశ్రమం చుట్టూ చిన్న చిన్న గూడారాలు వేసుకుంటారు. ఒక శుభముహూర్తంలో రాజహంసునికి మహారాణికి కుమారుడు పుడతాడు. అతనికి రాజవాహనుడు అని పేరు పెడతారు. కొన్ని రోజుల తర్వాత రాజహంసుని మంత్రులలో సుమతికి ప్రమతి, సుమంతునికి మిత్రగుపుడు, సుమిత్రునికి మంత్రగుప్తుడు, సుశ్రుతునికి విశ్రుతుడు పుడతారు. ఈ ఐదుగురు ఎంతో ఆనందంగా ఆడుతూ పాడుతూ ఆశ్రమంలో పెరుగుతుంటారు. రాజహంసుని స్నేహితులలో మిథులకు రాజైన ప్రహారవర్మ ఒకరు. ఈయన కూడా మానసారునితో యుద్ధం చేసి ఓడిపోతారు. ఓడిపోయాక తిరిగి తన రాజ్యానికి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో దొంగలు అడ్డుపడి వాళ్ళని దోచుకుంటారు.
వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నంలో అతనో పక్క, అతని భార్యో పక్క, వాళ్ళ పిల్లలో పక్క వెళ్ళిపోతారు. వాళ్ళ దాసీకి ఒక బిడ్డ, వాళ్ళ దాసీ కూతురికి ఒక బిడ్డ దొరుకుతారు. వాళ్ళు ఆ పిల్లలను సురక్షితంగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్లపోతుంటే ఒక సింహం వాళ్ళ మీద పడి దాడి చేయబోతుంది. భయంతో ఆ దాసి, ఆమె కూతురు ఇద్దరూ మూర్చిపోతారు. అప్పుడు అదే దారిలో వెళ్తున్న ఒకతను ఆ సింహాన్ని చంపేసి ఆ బిడ్డను కాపాడగలుగుతాడు. రెండో బిడ్డ ఏమయ్యాడో ఎవరికీ తెలియలేదు. తెలివి వచ్చాక ఆ దాసి కూతురు పిల్లల కోసం దగ్గరలో ఉన్న పల్లెలన్నీ వెతుకుతారు. ఒక బ్రాహ్మణుని సహాయంతో ఒక బోయవాని దగ్గర ఒక బిడ్డను, ఇంకో బోయవాని దగ్గర ఇంకో బిడ్డను గుర్తుపట్టి తెచ్చుకుంటారు. ఆ బ్రాహ్మణుడు ఆ ఆడవాళ్లను పిల్లలతో సహా రాజహంసుని దగ్గరకు తీసుకొచ్చి వదిలిపెడతాడు. రాజహంసుడు ఆ ఇద్దరి పిల్లలకు ఉపహార శర్మ, అపహార శర్మ అని పేర్లు పెట్టి అందరితో కలిపి వీళ్ళను కూడా పెంచుకుంటున్నాడు. అలానే వారి తల్లిదండ్రులను కూడా వెతికిస్తున్నాడు. ఇంకొక రోజు వామదేవ మహర్షి శిష్యుడు ఒక పిల్లవాడిని తీసుకొచ్చి రాజుకు అప్పగిస్తూ, మహారాజా, ఈ పిల్లవాడు మీ మంత్రి సుశ్రుతుని తమ్ముడు రత్నోద్భవుని కుమారుడు. రత్నోద్భవుడు దేశాంతరాలు వెళ్ళి అక్కడ సువృత్త అనే ధనవంతురాలిని పెళ్లి చేసుకుని స్వదేశానికి తిరిగి వస్తుంటే మార్గమధ్యంలో వాళ్ల ఓడ మునిగిపోయిందట. రత్నోద్భవుడు, అతని భార్య విడివిడిగా ఒక్కో పక్కకు వెళ్ళిపోయారు. నిండు గర్భిణి అయిన అతని భార్య బిడ్డను ప్రసవించి దాసీకిచ్చింది. దాసి బిడ్డను తీసుకుని ఆమె కోసం చూస్తే ఏటో వెళ్ళిపోయింది. ఎన్నో గండాలు దాటుకుని దాసి ఈ బిడ్డను కాపాడింది, ఇకపై వీడి బాధ్యత మీదే అని చెప్పి ఆ పిల్లవాడిని రాజహంసునికి అప్పగించి వెళ్ళిపోతాడు. ఆ పిల్లవాడికి పుష్పోద్భవుడు అని పేరు పెట్టి ప్రేమగా పెంచుకుంటున్నాడు రాజహంసుడు. ఒకనాటి రాత్రి రాణి వసుమతి దేవి దగ్గరికి ఒక యక్షిని వచ్చి ఒక బిడ్డను వసుమతి చేతిలో పెట్టి, ఇతను నీ మంత్రి కుమారుడైన కామపాలుని కొడుకు. నేను మణిభద్రుడనే యక్షుని కుమార్తెను. నా పేరు తారావళి. నీ కుమారుడు రాజవాహనుడు ఎంతో పరాక్రమశాలి అయ్యి నవదీపాలనుకు చక్రవర్తి అవుతాడు. అప్పుడు ఈ పిల్లవాడు నీ కుమారుడికి సేవ చేసి తన వంశఖ్యాతిని పెంచుకుంటాడు అని చెప్పి ఆ యక్షిని మాయమైపోతుంది. ఆ పిల్లవాడు ఎంతో అందంగా ఉంటాడు. వసుమతి వాడికి అర్ధపాలుడు అని పేరు పెట్టి అక్కడున్న పిల్లలందరితో పాటు అతనిని కూడా అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. ఇంకొక రోజు వామదేవ మహర్షి వల్ల సత్యవర్మ కొడుకు కూడా వాళ్ళకే దొరుకుతాడు. తీర్థయాత్రలకని వెళ్ళిన సత్యవర్మ సంతానం కోసం ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటాడు. అందులో చిన్న భార్యకి కొడుకు పుడతాడు. అసూయ కొద్దీ పెద్ద భార్య ఆ బిడ్డని, చిన్న భార్యను నదిలో తోయించేస్తుంది. ఆ పిల్లవాడు నదిలో కొట్టుకుని వస్తూ వామదేవ మహర్షి శిష్యుడికి దొరుకుతాడు. ఆ పిల్లవాడిని రాజహంసునికి అప్పగిస్తారు మహర్షి. ఆ పిల్లవాడికి సోమదత్తుడు అనే పేరు పెట్టి పెంచుకుంటారు రాజు. ఇలా రాజహంసుని దగ్గర 10 మంది పిల్లలు పెరుగుతుంటారు. వీళ్ళందరికీ వామదేవ మహర్షి విద్యాబుద్ధులు నేర్పించి 64 కళలలోనూ ఆరితేరిన వీరులని చేస్తారు. వీరు పెద్దవాళ్ళయ్యాక చుట్టుపక్కలున్న కిరాతక జాతి వాళ్ళందరినీ కలుపుకుని ఒక పెద్ద సేనను తయారు చేసుకుంటారు. తల్లిదండ్రుల ఆజ్ఞతో, గురువుగారి ఆదేశంతో శత్రువులను ఓడించి రాజ్యాన్ని తిరిగి దక్కించుకునేందుకు సర్వసన్నిధులుగా ఉంటారు. ఒకరోజు 10 మంది కుమారులు రాజహంసుని దగ్గర కూర్చుని విశేషాలు మాట్లాడుకుంటుంటే వామదేవ మహర్షి వస్తారు. ఆయనకు స్వాగత సత్కారాలు చేసి ఆసనం వేసి కూర్చోపెడతారు కుమారులు. అప్పుడు మహర్షి రాజుతో, మహారాజా, నీ కుమారులంతా ఎంతో ప్రతిభా పాటవాలు కలవారు. విద్య, వినయము, సౌశీల్యము మొదలైన గుణాలు కలవారు. వీరిని చూస్తుంటే నాకెంతో ఆనందం కలుగుతుంది. వీరి వల్ల నీ మనోభిష్టం తప్పకుండా నెరవేరుతుంది. రాజవాహనుడు నాయకుడై మిగిలిన మిత్రుల సహాయంతో, సలహాలతో దిగ్విజయయాత్ర చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకు మంచి గడియలు మొదలయ్యాయి. దిగ్విజయ యాత్రకు రేపు మంచి ముహూర్తం అని అంటారు. వెంటనే రాజహంసుడు సంతోషించి, మీ ఆజ్ఞ కన్నా వేరే ముహూర్తం ఏముంటుంది అని మహర్షికి నమస్కరించి కుమారులందరినీ పిలిచి దిగ్విజయ యాత్రకు తయారవ్వమని చెప్తారు. సైన్యాన్నంతా కూడదీసుకుని మిత్రులతో కలిసి మహర్షి ఆశీర్వాదం తీసుకుని తండ్రి సలహాలు విని దిగ్విజయ యాత్రకు బయలుదేరతాడు రాజవాహనుడు. రాజవాహనుడు సైన్యంతో, మిత్రులతో కలిసి వింధ్యాద్రి అడవిలో నడుస్తున్నాడు. మార్గ మధ్యలో అతనికి ఒక అందవిహీనంగా ఉన్న ఒక మనిషి కనిపిస్తాడు. అతని శరీరం మీద కత్తి దెబ్బల మచ్చలున్నాయి. భుజం మీద జంధ్యం వేలాడుతుంది. ఇతను బ్రాహ్మణుడా లేక క్షత్రియుడా అనే సందేహం కలుగుతుంది రాజవాహనుడికి. ఇలా ఒంటరిగా అడవిలో ఎందుకున్నాడో అడుగుతాడు రాజవాహనుడు. రాజకుమారా, నేను కులభ్రష్టులైన బ్రాహ్మణుల సంతతివాడిని. బ్రాహ్మణాచారం, బ్రాహ్మణ ధర్మం మర్చిపోయి ఆటవికుల అలవాట్లు, వారి కుల విద్యలు నేర్చుకుని పెరిగాను.
ఎందరినో చంపాను, మరెందరినో దోచుకున్నాను. ఒకరోజు నా తోటి వాళ్లంతా ఒక బ్రాహ్మణుడిని హింసిస్తుండడం నేను చూశాను. ఎందుకో తెలియదు, ఆ బ్రాహ్మణుడి పైన అపారమైన దయ కలిగింది నాకు. అతన్ని చంపొద్దని మిగిలిన బోయే వాళ్లతో గొడవ పడ్డాను. దాంతో వాళ్ళు నన్ను చంపేశారు. నేను యమలోకం వెళ్ళాను. నేను ఒక బ్రాహ్మణుడిని కాపాడాను కదా, ఆ పుణ్యం వల్ల యమధర్మరాజు నన్ను మళ్ళీ భూలోకానికి పంపించేశారు. అయితే నేను తిరిగి అదే అందవిహీనంగా ఉండే నా పాత శరీరంలోకి వచ్చాను. నేను కళ్ళు తెరిచేసరికి నేను కాపాడిన బ్రాహ్మణుడు నా పక్కనే ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడి స్నేహితులు మా దగ్గరికి వచ్చి నన్ను వాళ్ళ ఆశ్రమం తీసుకెళ్లారు. నా గాయాలకు మందు రాసి నన్ను మళ్ళీ ఆరోగ్యవంతునిగా చేశారు. ఆ బ్రాహ్మణుడు తనని కాపాడినందుకు కృతజ్ఞతగా నాకు చదవడం రాయడం నేర్పించారు. అలానే ఎన్నో శాస్త్రాలు వేదాలు నేర్పించారు. నా పేరు మాతంగుడు. నాకు సహాయం కావాలి, చేస్తానని మాట ఇస్తే చెప్తాను అని మాతంగుడు తన కథనంతా చెప్తాడు రాజవాహనుడికి. వెంటనే రాజవాహనుడు సహాయం చేస్తానని మాట ఇస్తాడు. రాజవాహనుడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి ఏకాంతంగా, రాజకుమారా, రాత్రి నా కలలో పరమేశ్వరుడు కనిపించాడు. ఈరోజు నేను ఒక యువరాజుని కలుస్తానని చెప్పాడు. ఆయన చెప్పినట్లే నేను మిమ్మల్ని కలిశాను. అలానే నా జీవిత ప్రయాణానికి ఒక మార్గాన్ని కూడా చెప్పారు. నీ సహాయంతో దండకారణ్యానికి వెళ్ళమన్నారు. అక్కడున్న నదీ తీరంలో పార్వతీదేవి పాదముద్రుకులు ఉన్న లింగం కనిపిస్తుందట. అక్కడికి దగ్గరలో ఉన్న చీకటి మార్గంలో ప్రయాణం చేస్తే నాకు ఒక రాగి పలక దొరుకుతుంది. అందులో పాతాల లోకానికి రాజు ఎలా అవ్వచ్చో రాసుంటుంది. అదే దారి గుండా ప్రయాణం చేస్తే మనం పాతాల లోకం చేరుకోవచ్చునట. అక్కడికి వెళ్తే నేను పాతాల లోకానికి రాజు అవ్వగలను. కాబట్టి మీరు నాకు సహాయం చేయండి అని రాజవాహనుడిని అడుగుతాడు మాతంగుడు. రాజవాహనుడు మాతంగుడికి సహాయం చేస్తానని చెప్పి ఆ రోజు అర్ధరాత్రి తన వాళ్ళెవరికీ తెలియకుండా మాతంగుడితో పాటు పాతాల లోకానికి బయలుదేరుతాడు. రాజవాహనుడి మిత్రులకు అతనెక్కడికి వెళ్తుంది తెలియదు. అందరూ మళ్ళీ ఉజ్జయినిలో కలుద్దామని అనుకుని రాజవాహనుడిని వెతుకుతూ స్నేహితులందరూ తలో దిక్కుకి బయలుదేరుతారు. రాజవాహనుడు, మాతంగుడు పాతాల లోకం చేరుకుంటారు. మాతంగుడు రాగి పలకలో రాసున్నట్లు ఒక హోమగుండం ఏర్పాటు చేసుకుని యజ్ఞం చేసి ఆ గుండంలోకి దూకేస్తాడు. వెంటనే ఒక దివ్యమైన అందమైన శరీరంతో హోమగుండం నుండి బయటికి వస్తాడు. అదే సమయానికి ఒక అందమైన అమ్మాయి తన చెలకెత్తలతో పాటు అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఆమె మాతంగునికి ఒక వజ్రాన్ని బహుమానంగా ఇచ్చి, బ్రాహ్మణోత్తమ, నేను అసుర రాజకుమార్తెను. నా పేరు కాళింది. దేవతలతో యుద్ధం చేసి విష్ణువు చేతిలో నా తండ్రి చనిపోయారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న నన్ను చూసి ఒక మహర్షి, అమ్మా నువ్వేం కలతపడద్దు, ఒక దివ్య పురుషుడు ఇక్కడికి వస్తాడు, నిన్ను పెళ్లి చేసుకుని నీ పాతాల లోకానికి రాజవుతాడు అని చెప్పారు. అప్పటి నుండి మీకోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారని తెలిసి నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని అంటుంది. ఎంతో సంతోషించి మాతంగుడు కాళిందిని పెళ్లి చేసుకుని పాతాల లోకానికి రాజవుతాడు. రాజవాహనుడు అక్కడే కొన్ని రోజులుండి మాతంగుడికి రాజకార్యాలలో సహాయం చేస్తాడు. వచ్చిన కార్యం దిగ్విజయంగా పూర్తయింది కనుక ఇక తాను భూలోకం బయలుదేరతానని చెప్తాడు రాజవాహనుడు. ఆకలి దప్పికలు పోగొట్టే ఒక మణిని మాతంగుడికి ఇస్తుంది కాళింది. మాతంగుడు రాజవాహనుడికి సకల మర్యాదలు చేసి ఆ మణిని బహుమానంగా ఇచ్చి భూలోకానికి పంపిస్తాడు. రాజవాహనుడు భూలోకానికి వచ్చి ఇంతకు మునుపు తాను తన స్నేహితులను వదిలి వెళ్లిన ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ తన మిత్రులెవ్వరూ కనిపించరు. అందరూ రాజవాహనుడిని వెతుకుతూ తలో దిక్కుకి వెళ్ళిపోయి ఉంటారు. రాజవాహనుడు కూడా తన స్నేహితులను వెతుకుతూ ఊరూరా తిరుగుతూ కొన్ని రోజులకి ఉజ్జయిని నగరం చేరుకుంటాడు. అక్కడ ఒక ఉద్యానవనంలో కూర్చుని సేద తీరుతుంటే దూరంగా ఒక పల్లకి కనిపిస్తుంది. ఆ పల్లకి దగ్గరకు వచ్చేసరికి అందులో కూర్చుని ఉన్న స్త్రీ పురుషులు కనిపిస్తారు రాజవాహనుడికి. ఆ యువకుడు రాజవాహనుడిని చూడగానే టక్కున పల్లకి దిగి ఎంతో సంతోషంగా రాజవాహనుడిని కౌగిలించుకుంటాడు. సోమదత్త, నువ్వా, ఎంత అదృష్టం, ఈరోజు నిన్ను ఇలా కలుసుకోగలిగాను అని రాజవాహనుడు కూడా స్నేహితుడిని చూసి ఎంతో సంతోషపడతాడు. కుశల ప్రశ్నల తర్వాత సోమదత్తుడు, అసలు ఈరోజు ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చాడు, పల్లకీలో తనతో ఉన్న అమ్మాయి ఎవరు, రాజవాహనుడి కోసం వెతుకుతూ వెళ్ళిన తాను ఎన్ని సాహసాలు చేశాడో తన కథనంతా రాజవాహనుడికి చెప్పడం మొదలుపెట్టాడు. సోమదత్తుడు తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. రాకుమారా, నీకోసం వెతుకుతూ నేను చాలా దూరం నడిచాను. దాహం వేసి
ఒక చెరువు దగ్గర ఆగాను. చెరువులోకి దిగి దోసిలతో నీళ్లు తాగబోతుంటే నాకు వజ్రం దొరికింది. దాన్ని తీసుకుని నీళ్లు తాగి మళ్ళీ నడవడం మొదలుపెట్టాను. ఆ చెరువుకి దగ్గరలో ఒక పక్క గుడి కనిపించింది నాకు. మరో పక్క ఓ పెద్ద సైన్యంతో చాలామంది కూడారాలు వేసుకుని ఉన్నారక్కడ. కొంచెం దూరం నడిచి వెళ్ళాక ఒక బ్రాహ్మణుడు తనింట్లో నాకు ఆతిథ్యమిచ్చాడు. అతని వల్ల వాళ్ళది వీరకేతువు రాజ్యమని, ఆ రాజుపై లాటదేశపు రాజు మత్తకాలుడు దండెత్తి వచ్చాడని తెలుసుకున్నాను. వీరకేతుని కుమార్తె వామలోచనను మత్తకాలుడు ఇష్టపడ్డాడు. అదే యుద్ధానికి దారితీసింది. వీరకేతువు ఓడిపోయి సపరివారంగా అడవులు పట్టుకుని వెళ్ళిపోయాడు అని బ్రాహ్మణుడు నాకు చెప్పాడు. ఆతిథ్యమిచ్చిన బ్రాహ్మణుడికి నాకు దొరికిన వజ్రాన్ని కానుకగా ఇచ్చాను. అలసట వల్ల కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని పడుకున్నాను. గట్టి కేకలు వినిపించడంతో నాకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే ఆ బ్రాహ్మణుడిని కొందరు రాజుభటులు కట్టేసి బంధించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అతన్ని వజ్రాన్ని దొంగతనం చేసినందుకు పట్టుకున్నారు. నేను విషయం తెలుసుకుని నిజం చెప్పి అతన్ని విడిపించాను. అయితే ఈసారి వాళ్ళు నన్ను పట్టుకున్నారు. నన్ను తీసుకెళ్లి చెరసాలలో పెట్టారు. వాళ్ళంతా మత్తకాలుని సిపాయిలట. చెరసాలలో నేను చాలామందిని చూశాను. ఏ కారణం వల్ల మీరంతా ఇలా చెరసాల పాలయ్యారు అని అడిగాను. వాళ్ళంతా వీరకేతుని మంత్రి మనుషులట. మత్తకాలుడిని చంపడానికి వాళ్లను మంత్రి కోట లోపలికి పంపించాడట. వాళ్ళు రాజభవనంలోకి వెళ్ళి చూస్తే మత్తకాలుడు కనిపించలేదట. భవనమంతా తిరిగి చూస్తే ఎన్నో అమూల్యమైన వస్తువులు కనిపించాయట. అవన్నీ తీసుకుని కోట నుండి తప్పించుకున్నారట. అయితే ఎలానో మత్తకాలుని సిపాయిలు వాళ్ళని పట్టేసుకున్నారు. వాళ్ళు దోచుకున్న సంపదంతా లాగేసుకున్నారు. అయితే అందులో అమూల్యమైన ఒక వజ్రం మాత్రం కనిపించలేదట. ఆ వజ్రమే నాకు దొరికిన వజ్రం. అందుకే నేను కూడా దొంగననుకుని నన్ను కూడా చెరసాలలో వేశారు. నాకు వీరకేతుని ఆప్తులంతా స్నేహితులయ్యారు. మేమంతా కలిసి జైలు నుండి బయటకు ఒక స్వరంగం తవ్వి బయటపడ్డాము. వెంటనే వెళ్ళి వీరకేతుని మంత్రి మానపాలుడిని కలుసుకున్నాము. ఈ విషయం తెలిసి మత్తకాలుడు ఇంకా ఆవేశపడి మమ్మల్నంతా అప్పగించాలని ఆదేశించాడు మంత్రి మానపాలుడిని. అయితే దానికి ఆయన ఒప్పుకోలేదు. దాంతో మత్తకాలుడు యుద్ధం మొదలుపెట్టాడు. నన్ను మంత్రి మానపాలుడు అతని సైన్యానికి సేనాపతిని చేశాడు. నేను మత్తకాలుడిని చంపేశాను. మత్తకాలుడు మరణించిన తర్వాత అతని సైన్యం వెనుదిరిగి వెళ్ళిపోయింది. వామకేతువుకి అతని రాజ్యం సింహాసనాన్ని తిరిగి దక్కేలా చేశాము. ఆ యుద్ధంలో నేను చేసిన సహాయానికి సాహసానికి మెచ్చి వీరకేతు మహారాజు అతని కుమార్తె వామలోచనను నాకు ఇచ్చి పెళ్లి చేసి నన్ను రాజ్యానికి ఉత్తరాధికారిని చేశాడు. ఎన్నో సుఖాలతో తులతుకుతున్న మిత్రమా, నిన్ను తలుచుకుంటే నాకు దుఃఖం ఆగేది కాదు. ఎక్కడున్నావో, ఏమైపోయావో అనే దిగులు పట్టుకుంది. ఒక జ్యోతిష్యుడు ఈరోజు మహాకాలుని శివాలయం దగ్గర నిన్ను కలుసుకోగలనని చెప్పాడు. పూజకని బయలుదేరాను, నువ్వే నాకు కనపడ్డావు అని తన కథనంతా చెప్పి రాజవాహనుడిని సకల మర్యాదలతో పల్లకి ఎక్కించుకుని శివాలయానికి వెళ్ళాడు. రాజవాహనుడు పాతాళంలో జరిగిన విషయాలన్నీ స్నేహితుడికి చెప్పాడు. పూజ ముగించుకుని వస్తుంటే వీళ్ల మిత్రుడు పుష్పోద్భవుడు కూడా అక్కడికి వచ్చాడు. స్నేహితుడిని చూసి రాజవాహనుడు సోమదత్తుడు ఎంతో సంతోషించి అతని కథను చెప్పమని అడుగుతారు. రాజకుమారా, మనకు అడవిలో కనిపించిన బ్రాహ్మణుడికి సహాయం చేయడానికే మీరు వెళ్ళుంటారని మాకు తెలుసు. అయితే ఎక్కడికి వెళ్లారో మాత్రం తెలియలేదు. అందుకే వెతుకుతూ తలో దిక్కుకి వెళ్ళిపోయాం. నేను కూడా మీకోసం వెతుకుతూ అలసిపోయి ఒక కొండ కిందకి చేరుకున్నాను. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు కింద కూర్చున్నాను. ఇంతలో కొండ మీద నుండి ఒక వ్యక్తి తొర్లుతూ కనపడ్డాడు. నేను వెంటనే వెళ్ళి అతన్ని కాపాడాను. అతను మూర్చపోయున్నాడు. కొంతసేపు తర్వాత అతను మామూలు స్థితికి వచ్చాడు. నేను అతనికి మంచినీళ్ళు ఇచ్చి ఇలా కొండ మీద నుండి దూకడానికి కారణం ఏమేని అడిగాను. అందుకు అతను, అయ్యా, నేను మగధ దేశపు మంత్రి పుష్పోద్భవని కుమారుడను. నా పేరు రత్నోద్భవుడు. నేను వర్తకానికని కాలయవన దీపానికి వెళ్ళి అక్కడే ఒక వర్తకుని కుమార్తెను పెళ్లి చేసుకుని స్వదేశం తిరిగి వస్తుంటే దారి మధ్యలో మా ఓడ మునిగిపోయింది. నేను ఎలానో బయటపడ్డాను. నా భార్య మరణించిందనుకుని నేను కూడా చనిపోవాలనుకున్నాను. అయితే ఒక జ్యోతిష్యుడు
16 సంవత్సరాల తర్వాత నేను నా భార్యను ఇక్కడ కలుసుకోగలనని చెప్పారు. ఈ రోజుతో ఆ గడువు అయిపోయింది. అయినా నేను నా భార్యను కలుసుకోలేకపోయాను. ఇక విసిగిపోయి ఆ బాధతోనే కొండ మీద నుండి దూకేశాను. మీరొచ్చి నన్ను కాపాడి నా దుఃఖాన్ని ఇంకా పెంచారు అని బాధగా తన కథనంతా చెప్పాడు. అతనికి ధైర్యాన్ని నింపే మాటలు చెప్తుంటే దూరంగా నాకు ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది. అమ్మా, ఎందుకలా అగ్నిప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నావు? 16 సంవత్సరాల తర్వాత నువ్వు నీ భర్తని బిడ్డని కలుసుకోగలవని జ్యోతిష్యుడు చెప్పాడు కదా అని ఒక పెద్దావిడ మాటలు నాకు వినిపించాయి. ఆ పెద్దాయనను అక్కడే విశ్రాంతి తీసుకోమని చెప్పి నేను ఆ శబ్దం వస్తున్న దిక్కుగా వెళ్ళాను. అక్కడ ఒక స్త్రీ మంటల్లో దూకడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను ఒక ముసలావిడ ఆపడానికి సకల ప్రయత్నాలు చేస్తోంది. అక్కడికి వెళ్ళి విషయం కనుక్కుంటే ఆ స్త్రీ కాలయవన ద్వీపంలో ధనాధికారి అయిన కాలగుప్తిని కుమార్తె సురుత అని, ఆమె మగధ దేశపు మంత్రి పుష్పోద్భవని కుమారుడు రత్నోద్భవని భార్య అని, ఆ ముసలావిడ ఆమె పరిచారిక అని తెలిసింది. రత్నోద్భవనితో సురుత అత్తగారింటికి వస్తుంటే మార్గ మధ్యలో వాళ్ల ఓడ మునిగిపోయింది. సురుత ఆవిడ పరిచారిక మాత్రం ఒడ్డున పడ్డారు. భర్త ఏమయ్యాడో అన్న దిగులుతో కూర్చున్న సురుతతో ఒక జ్యోతిష్యుడు 16 సంవత్సరాల తర్వాత ఇక్కడ తన భర్తను బిడ్డను కలుసుకోగలుగుతుందని చెప్పాడట. అయితే ఈ రోజుతో ఆ గడువు పూర్తయింది. అయినా ఆమె వాళ్ళని కలుసుకోలేకపోయింది. దాంతో విరక్తితో చనిపోవడానికి అగ్నిలో దూకపోతుంటే ఆ పరిచారిక ఆపడానికి ప్రయత్నిస్తుందట. మిత్రమా, ఈ విధంగా నేను నా తల్లిదండ్రులను కలిశాను. నేను ఆమెను మా నాన్నగారి దగ్గరకు తీసుకొచ్చాను. వాళ్లకు నా విషయం చెప్పాను. వాళ్ల ఆనందానికి అవధులే లేవు. వాళ్లను ఒక ముని ఆశ్రమంలో ఉంచి నిన్ను వెతకటానికి బయలుదేరాను. వింధ్యాపర్వతం దగ్గర నాకు కొంత సంపద దొరికింది. దాంతో నేను ఉజ్జయిని నగరానికి వచ్చాను. అక్కడ బందపాలుడనే వర్తకుని కలిశాను. అతనితో నాకు మంచి స్నేహం ఏర్పడింది. అక్కడే ఉంటూ రోజూ నిన్ను వెతకడానికి వెళ్ళేవాడిని. అయితే ప్రతిరోజు నిరాశ ఎదురైంది నాకు. అలా రోజు నిన్ను వెతుకుతూ తిరుగుతున్నానని చూసి బందపాలుడు నిన్ను వెతకడంలో సహాయం చేస్తానని చెప్పాడు. దాంతో రోజు సమాచారం కోసం అతని ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. అప్పుడు అతని కూతురు బాలచంద్రికతో నాకు పరిచయం ఏర్పడింది. నేను ఆమెని ఇష్టపడ్డాను. ఆమె కూడా నన్ను ఇష్టపడింది. బాలచంద్రిక ఉజ్జయిని రాజు మానసారుని కుమార్తెకు స్నేహితురాలు. రాజు కొడుకు దర్పసారుడు తపస్సుకి వెళ్ళాడు. పినతండ్రి కొడుకు చండవర్మ రాజ్యాన్ని చూసుకుంటున్నాడు. అతని తమ్ముడు దానవర్మ ఆ బాలచంద్రికను వరించాడు. అయితే బాలచంద్రిక నన్ను ఇష్టపడింది. అందుకే వాడి భార్య నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక సతమతమవుతుంటే నేను ఉపాయం చెప్పాను. బాలచంద్రికకు దెయ్యం పట్టిందని, ఎవరైతే ఆ దెయ్యాన్ని వదిలిస్తారో వాళ్లే బాలచంద్రికకు కాబోయే భర్త అని ఊరంతా ప్రచారం చేయించాను. మా పథకం ప్రకారం దారువర్మ బాలచంద్రికను రాజమందిరానికి రమ్మని ఆదేశించాడు. నేను ఆడవేషంలో బాలచంద్రికతో పాటు దారువర్మ నివాసానికి వెళ్ళి అక్కడ ఏకాంతంగా వాడిని చంపేశాను. బాలచంద్రికకు పట్టిన దెయ్యమే దారువర్మని చంపేసి పారిపోయిందని అనుకున్నారు అంతా. కోటంతా అల్లకల్లోలంగా మారింది. ఆ గలాటాలో నేను బాలచంద్రిక అక్కడి నుండి తప్పించుకుని బయటపడ్డాము. మంచి ముహూర్తం చూసి బందపాలుడు నాకు బాలచంద్రికకు వివాహం చేశాడు. బందపాలుడు ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారన్న శుభవార్త నాకు చెప్పాడు. అది విని సంతోషించి ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని కలుసుకోగలిగాను అని చెప్తాడు పుష్పోద్భవుడు. మిత్రులు ముగ్గురు కలిసి అవంతి నగరానికి బయలుదేరారు. అవంతిలో పుష్పోద్భవుని ఇంట్లో బ్రాహ్మణుడి వేషంలో ఉన్నాడు రాజవాహనుడు. వసంతోత్సవాలు జరుగుతున్నాయి ఉజ్జయినిలో. ఒకరోజు అవంతిరాజు మానసారుడి కుమార్తె అవంతి సుందరి, ఆమె స్నేహితురాలు బాలచంద్రికతో కలిసి వసంతోత్సవాలు జరుగుతున్న ఉద్యానవనంలోని కామదేవుడికి పూజ చేసి తనకు మంచి వరుడిని వరంగా ఇవ్వమని కోరుకోవడానికి వెళ్తుంది. వాళ్లకు రక్షకుడిగా పుష్పోద్భవుడు కూడా వెళ్తాడు. అదే సమయంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న రాజవాహనుడు ఉద్యానవనానికి వస్తాడు. బాలచంద్రిక రాకుమారిని రాజవాహనుడికి పరిచయం చేస్తుంది. చూసిన మొదటిసారే రాజవాహనుడు అవంతి సుందరి ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంతలో రాజవాహనుడికి గత జన్మ గుర్తొస్తుంది. గత జన్మలో అతడు సాంబుడనే రాజు. అప్పటి అతని భార్య యాజ్ఞవతే ఇప్పుడు అవంతి సుందరిగా పుట్టింది. ఆమె కోరిందని అతను హంసమిథునాన్ని బంధించాడట ఆ జన్మలో. వాటి శాపం వల్ల వీళ్ళకి చాలా రోజులు వియోగం కలుగుతుంది. కొన్ని రోజులు బందీగా ఉన్న తర్వాత కానీ తాను తన భార్యని కలుసుకోలేడని రాజవాహనుడికి గత జన్మ విషయం అర్థమయ్యింది. ఈ విషయం అవంతి సుందరికి చెప్పాడు రాజవాహనుడు. ఆమెకు కూడా గతం గుర్తొస్తుంది.
ఇంతలో మహారాణి అక్కడికి వస్తుందని తెలిసి వాళ్ళక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత చాలా కాలం బాలచంద్రిక సహాయంతో రాజవాహనుడు అవంతి సుందరి ఉత్తర ప్రత్యుత్తరాలు రాసుకున్నారు. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఊరికి ఒక గారడివాడొచ్చాడు. అతను రాజవాహనుడికి మంచి స్నేహితుడవుతాడు. అతని కీర్తి విని మహారాజు అతన్ని తన రాజమహల్లో ప్రదర్శన ఇవ్వమని పిలుస్తాడు. రాజవాహనుడు అవంతి సుందరి ఒకరినొకరు ఇష్టపడుతున్నాడని తెలుసుకున్న గారడివాడు తనతో పాటు రాజవాహనుడిని కూడా రాజమహల్లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ తన విద్యని చూపెడుతూనే రాజవాహనుడితో అవంతి సుందరి వివాహాన్ని జరిపించే ఒక సన్నివేశాన్ని ప్రదర్శిస్తాడు. అదే అదునుగా రాజవాహనుడు అవంతి సుందరి మహల్లోకి వెళ్ళిపోతాడు ఎవరికి తెలియకుండా. కొన్నాళ్ళు అక్కడే రహస్యంగా అవంతి సుందరితో ఉండిపోతాడు రాజవాహనుడు. ఒకరోజు రాజవాహనుడికి ఒక హంస కలలు కనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే అతని కాళ్లకు వెండి సంకెళ్ళు కనిపిస్తాయి. కంగారు పడిన రాజవాహనుడు అరుస్తాడు గట్టిగా. అది విన్న పరిచారికలు అవంతి సుందరి గదిలో ఉన్న రాజవాహనుడి గురించి మహారాజుకు చెప్తారు. ఆ విషయం విన్న మహారాజు కోపంతో రాజవాహనుడిని పట్టుకుని జైల్లో వేస్తాడు. చంపాలని చూస్తాడు. అయితే అతని గుణగణాలు చూసి అల్లుడిని చంపితే తాము కూడా ప్రాణాలు వదిలేస్తామని బెదిరించిన పెద్ద రాజు రాణి కోసం రాజవాహనుడిని చంపకుండా కారాగారంలో బంధిస్తాడు. అవంతి సుందరి దుఃఖాన్ని చూసిన రాజవాహనుడు, "బాధపడకు సుందరి, నాకు కలలో కనిపించిన హంస ఇలా జరుగుతుందని ముందే చెప్పింది. నువ్వు ధైర్యంగా ఉండు. నాకు 2 నెలల తర్వాత ఈ కారాగారం నుండి విముక్తి దొరుకుతుందని కూడా ఆ హంస చెప్పింది" అని ధైర్యాన్నిచ్చే మాటలు చెప్పి పంపిస్తాడు రాజవాహనుడు. ఇంతలో చండవర్మ అంగదేశపు రాజుపై దండెత్తి వెళ్తాడు. ఆ రాజుని ఓడించి అతని కుమార్తె అంబాలికను అపహరించి తీసుకొచ్చేస్తాడు. తిరిగి వచ్చిన చండవర్మ రాజవాహనుడిని చంపాలనుకుంటాడు. అతన్ని చంపటానికి ఒక ఏనుగుని వదిలేస్తాడు అతని ముందు. ఇంతలో రాజవాహనుడి కాలుకున్న వెండి సంకెళ్ళు విడిపోయి జారి కింద పడతాయి. వెంటనే అవి ఒక అందమైన అమ్మాయిలా మారిపోతాయి. ఆ అమ్మాయి, "రాకుమార, నా పేరు సురతమంజరి. నేను సోమరశ్మి కుమార్తెను. ఒక హంస నన్ను విసిగిస్తుంటే, దాన్ని భయపెట్టడానికి నా చేతిని ఊపుతుంటే, నా చేతి కంకణము జారి ఆ మండోదక చెరువులో నుండి బయటకొస్తున్న మార్కండేయ ముని తలకి తగిలింది. వెంటనే ఆయన కోపంతో నన్ను వెండి సంకెళ్ళుగా మారమని శపించారు. తర్వాత నేను జరిగింది చెప్తే ఆయన 2 నెలల తర్వాత నాకు శాప విమోచనం కలుగుతుందని చెప్పారు. నేను అలా వెండి సంకెళ్ళుగా ఉన్నప్పుడు నన్ను దర్పసారుని స్నేహితుడు విద్యాధరుడు చూశాడు. నన్ను ఎత్తుకుని అవంతి సుందరి మందరానికి వచ్చాడు. ఆ అవంతి సుందరి విద్యాధరునికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు చండవర్మ. అందుకే ఆమెను చూడటానికి విద్యాధరుడు ఉజ్జయినికి వచ్చి అవంతి సుందరి మందిరానికి వచ్చాడు. అక్కడ ఆమె నీతో ఉండడం చూసి కోపంతో నన్ను నీ కాలికి తగిలించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా 2 నెలలు నేను నీ కాలికే వేలాడుతున్నాను. ఈరోజు ఆ గడువు అయిపోయింది కనుక నాకు మళ్ళీ మామూలు రూపం వచ్చేసింది. రాకుమారా, నీకేం సహాయం కావాలో చెప్పు, నేను చేస్తాను" అని అంటుంది ఆమె. రాజవాహనుడు ఆమెను అవంతి సుందరి దగ్గరికి వెళ్ళి తాను క్షేమంగా ఉన్నానని, తప్పించుకున్నానని చెప్పమని పంపిస్తాడు. ఇంతలో ఎవరో చండవర్మపైకి దాడి చేస్తున్నట్టు అక్కడ కలకలం చెలరేగింది. ఈ కలకలంలో రాజవాహనుడు ఆ ఏనుగు నుంచి తప్పించుకుని కత్తి పట్టుకుని చండవర్మను చంపడానికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అతని స్నేహితుడు అపహారవర్మ చండవర్మని చంపేసి అంబాలికతో కలిసి కుంభం దగ్గర కనిపిస్తాడు. మిత్రుడిని చూసిన వెంటనే అపహారవర్మ ఎంతో సంతోషంతో రాజవాహనుడిని కౌగలించుకుంటాడు. "మిత్రమా, ఈ చండవర్మ పైన దండెత్తి వచ్చింది నేనే. సింహవర్మకు చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకున్నాను. నా మిత్రుడు ధనమిత్రుడు ఈ సింహవర్మకు మంచి స్నేహితుడు. మన మిత్రులంతా ఆ ధనమిత్రుడి దగ్గరే ఉన్నారు. రా, వెళ్దాం అక్కడికి" అని చెప్పి అపహారవర్మ రాజవాహనుడిని మిగిలిన స్నేహితుల దగ్గరికి తీసుకెళ్లాడు. మిత్రులందరినీ కలిసేసరికి అందరికీ చాలా ఆనందం కలుగుతుంది. అందరూ వారి వారి కథలను ఒక్కొక్కరితో ఒకరు చెప్పుకోవడం మొదలు పెడతారు. రాజవాహనుడు, సోమదత్తుడు, పుష్పోద్భవుడు వాళ్ల కథలను చెప్తారు. అపహారవర్మ తన కథను చెప్పడం మొదలు పెడతాడు. "కుమారా, మిమ్మల్ని వెతుకుతూ వస్తున్న నేను అంకదేశంలోని చంపానగరం దగ్గర ఒక మహర్షి ఉన్నారని, ఆయన ఎంతో విజ్ఞానవంతుడని విన్నాను. ఆయన్ను కలిస్తే మీ వివరాలేమన్నా తెలుస్తాయేమోనని ఆశపడి ఆయన్ను కలవడానికి వెళ్తుంటే దారి మధ్యలో ఒక మామిడి చెట్టు కింద నాకు ఒక ముని కనిపించారు. నేను ఆయన్ను, 'మీకు మరీచి మహర్షి ఎక్కడుంటారో తెలుసా?' అని అడిగాను. దానికి ఆయన, 'ఆ పేరుగల ముని ఒకప్పుడు ఇక్కడే ఉండేవాడు. ఒకరోజు ఆయన దగ్గరకు కామమంజరి అనే వేస్య వచ్చింది. కపట మాటలతో ఆయన ఆశ్రయం పొందింది.
ప్రేమగా మాట్లాడుతూ మునిని వశపరుచుకుంది. ఆయన కూడా ఆమె ప్రేమ నిజమని నమ్మి ఆమెతో పాటు వాళ్ళింటికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ మదన ఉత్సవం జరుగుతోంది. ఆ వేశ్య మహర్షిని బాగా అలంకరించి ఉత్సవంలో ఉన్న రాజు దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడికి ఇంకో స్త్రీ కూడా వచ్చింది. మహర్షిని వశపరుచుకుంటానని ఆమెతో పందెం కట్టి మహర్షిని వశపరుచుకుని తానే గెలిచానని రాజుకి ఆ మునిని చూపించింది ఆ వేశ్య కామమంజరి. విషయం అర్థమైన మహర్షికి బుద్ధొచ్చింది. జ్ఞాననేత్రం తెరుచుకుంది. పోగొట్టుకున్న తపోబలాన్ని మళ్ళీ సంపాదించుకోవడానికి ఇద్దో ఇలా తపస్సు చేసుకుంటున్నాడు అని తన వైపే చూపెట్టాడు ఆ ముని. అప్పుడు అర్థమైంది నాకు కనిపించిన ఆ సాధువే మరీచ మహర్షి అని. కొన్ని రోజులు చంపానగరంలో నువ్వు ఉంటే నీకు మంచి జరగచ్చు, సమయం వచ్చినప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అని ఆయన చెప్తే కొన్ని రోజులు చంపానగరంలోనే ఉందామని నిర్ణయించుకున్నాను. ఆ నగరం దిశగా నడుస్తున్న నాకు దారిలో వసుపాలితుడనే జైన సన్యాసి ఒకడు కనిపించాడు. అతను కూడా ఆ కామమంజరి చేతిలో మోసపోయి తన ఆస్తంతా పోగొట్టుకున్నాడట. అతని ఇల్లు కూడా కామమంజరి లాగేసుకుని అతన్ని వీధిలోకి నెట్టేసిందట. ఆయన బాధ చూశాక, నేను కొన్ని రోజులు ఓపిక పట్టండి, మీ ఆస్తి మళ్ళీ మీకు దక్కేలా చేస్తాను అని మాట ఇచ్చి చంపానగరంలోకి ప్రవేశించాను. ఈ ఇద్దరి కథలు విన్నాక నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను ఆ నగరంలో. చంపానగరంలో అందరూ ధనవంతులే, అయితే అందరూ లోబులే. వాళ్లను లొంగదీసుకోవాలంటే ఉన్నది రెండే మార్గాలు, ఒకటి జూదం, ఇంకొకటి దొంగతనం. అందుకే నాకొచ్చిన విద్యనంతా ఉపయోగించి కొందరు జూదగాళ్లను కొందరు దొంగలను పోగు చేసుకున్నాను. వాళ్లకి నాయకుడునయ్యాను. నా మిత్రులలో విమర్దనుడనేవాడు చాలా విశ్వాసం కలవాడు. అతని ద్వారా ఊళ్ళో విషయాలన్నీ ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూ ఉండేవి. ఒకరోజు దొంగతనానికి వెళ్ళొస్తుంటే కుబేరదత్త అనే ధనవంతుని పెరటిలో నుంచి ఒక అమ్మాయి పరిగెడుతూ నా వైపు రావడం చూశాను. ఆమె కుమేరదత్త కుమార్తె. ఆమెను అర్ధపతి అనే ధనవంతుడైన దుర్మార్గుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు వాళ్ళ నాన్న. ఆమె ధనమిత్రుడనే యువకుడిని వరించింది. అతనితో పారిపోవడానికి అతనింటికి వెళ్తూ నాకు కనిపించింది. ఆమె తన నగలన్నీ తీసి నా చేతిలో పెట్టి తనకు సహాయం చేయమని అడిగింది. నాకు ఆమె పైన జాలి వేసి సహాయం చేస్తానని చెప్పాను. ఆమెను తీసుకెళ్ళి ధనమిత్రునికి అప్పగించి ఆమె నాకు ఇచ్చిన నగలు కూడా వాళ్ళకే ఇచ్చేసి ఊరొదిలి వెళ్ళొద్దని, కొన్ని రోజులు పోతే సమస్యలన్నీ తొలగిపోతాయని, నేను వాళ్ళకు సహాయం చేస్తానని ధైర్యం చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే ఉపాయాన్నొకటి ఆలోచించాను. ఆ యువతి సహాయంతో నేను ధనమిత్రుడు కుబేరదత్త ఇంటికెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ దోచుకొని ఆమెను అక్కడే వదిలిపెట్టి వచ్చాము. మర్నాడు ఊర్లో ధనమిత్రుని కీర్తి పెరిగేలా ప్రచారాలు చేయించాను. ధనమిత్రుడి దగ్గర ఒక అద్భుతమైన పాత్ర ఉందని, అది ఏమి కోరుకుంటే అది ఇస్తుందని ప్రచారం చేయించాను. అలానే తన ఈ మహిమ కలిగిన పాత్రను దొంగలు ఎత్తుకుని పోకుండా తనకు రక్షణ కావాలని రాజుగారిని కోరుకోమన్నాను. నేను చెప్పినట్లే చేశాడు ధనమిత్రుడు. మా ఉపాయం ఫలించింది. అనుకున్నట్టే కుబేరదత్త విన్నదంతా నిజమని నమ్మి తన కూతురిని ధనమిత్రుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇంతలో నాకు కామమంజరి చెల్లెలు రాగమంజరితో స్నేహం కుదిరింది. ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాను. అయితే డబ్బు ఆశగల వాళ్ళ అక్క వాళ్ళమ్మ రాగమంజరిని నాకు ఇవ్వడం కుదరదన్నారు. అలా ఇవ్వాలంటే వాళ్లకు వాళ్ళు అడిగినంత ధనం ఇవ్వాలని ఆంక్ష పెట్టారు. నేను ధనమిత్రుడి దగ్గరికి ఉన్న బంగారు పాత్రను దొంగతనంగా తెచ్చి వాళ్ళకి ఇస్తానని చెప్పాను. దాంతో వాళ్ళు ఎంతో సంతోషించి సరే అని ఆ బంగారు పాత్ర తెచ్చిన తర్వాతే రాగమంజరిని నాకు ఇస్తానని చెప్పారు. నేను విషయమంతా నా మిత్రుడు ధనమిత్రుడికి చెప్పి ఒక బంగారు గిన్నెను తయారు చేయించి దాన్ని కామమంజరికి ఇచ్చాను. ఆమె విన్న కథలోలాగా తన దగ్గరున్న ఆస్తిని డబ్బుని అంతా బయటవారికి ఇచ్చేస్తే ఆ బంగారు గిన్నె ఏమి కావాలంటే అది ఇస్తుందని నమ్మించి ఆమె మోసగించిన వసుపాలితుడికి అతని ఆస్తి అతనికి ఇచ్చేసేలా చేశాను. అలానే ఆమె ఇతరుల దగ్గర దోచుకున్న బంగారం అంతా ఆమె చేతితోనే అందరికీ పంచిపెట్టేలా చేశాను. ధనమిత్రుడు నేను చెప్పినట్లు ముందుగానే రాజుకి తన మహిమగల పాత్రకు రక్షణ కావాలని అడిగున్నాడు కదా, ఇప్పుడు తనింట్లో ఉండాల్సిన బంగారు పాత్ర కనిపించడం లేదని, దాన్ని కామమంజరి దొంగలించిందని రాజుకి ఫిర్యాదు చేశాడు. రాజు కామమంజరిని రాజ్యసభకు రమ్మని ఆదేశించారు. నువ్వు తప్పించుకోవాలంటే ఈ దొంగతనం అర్ధపతి చెయ్యమన్నాడని రాజుకి చెప్పు అని నేను కామమంజరికి చెప్పాను. నేను చెప్పినట్లే ఆమె రాజుకి ఇదంతా అర్ధపతి పనే అని చెప్పింది. దాంతో రాజు ఆ అర్ధపతిని ఊరు వదిలి వెళ్ళిపోవలసిందిగా శిక్ష వేశాడు. అలానే
కామమంజరి కూడా చివరికి చెరసాల పాలే అయ్యింది. ఒకరోజు నేను దొంగతనం చేసి తిరిగొస్తుంటే దురదృష్టవశాత్తు రక్షక భటులకు దొరకపోయాను. వాళ్ళు నన్ను కంటక అనే న్యాయవాది దగ్గరకు తీసుకెళ్లారు. అతను నన్ను చెరసాలలో వేశాడు. నా అదృష్టం కొద్దీ అక్కడ నేను రాగమంజరికి తెలిసిన ఒక దాసీని చూశాను. ఆమెను నేను బయటకు రావడానికి సహాయం చేయమని అడిగాను. ఆవిడ సరే అని చెప్పి నేను చెప్పినట్లే ఆ రాజ్యపు రాజకుమారి అంబాలిక దగ్గరకు వెళ్ళి నా గురించి చెప్పింది. అలానే నేను వేసిన పథకాన్ని కూడా చెప్పింది. నేను చెప్పినట్టే అంబాలిక కంటకుడంటే ఇష్టమున్నట్లు ప్రవర్తించింది. కంటక, నిన్ను కలుసుకోవడం కష్టంగా ఉంది. నిన్ను చూడకుండా నేను ఉండలేను కాబట్టి నా అంతఃపురం నుండి నువ్వున్న చోటికి ఒక స్వరంగాన్ని తవ్వించు నా కోసం అని అడిగింది. అతను ఎంతో సంతోషించి స్వరంగం తవ్వడానికి నన్ను సహాయం చేయమన్నాడు. నన్ను చెరసాల నుండి విముక్తుని చేస్తే నేను తప్పకుండా సహాయం చేస్తానని చెప్పాను. దానికి కంటకుడు ఒప్పుకున్నాడు. నేను స్వరంగం తవ్వాను. స్వరంగం నుండి అంతఃపురంలోకి వెళ్ళడానికి అతను ప్రయత్నిస్తున్నప్పుడు నేను అతన్ని చంపేశాను. అంతఃపురంలోకి వెళ్ళి చూస్తే నాకు ఒక అందమైన అమ్మాయి నిద్రపోతూ కనిపించింది. చూడగానే నాకు ఎంతో నచ్చింది. ఆమెను నిద్రలేపకుండా ఆమె మీద ఒక అందమైన కవిత రాసి అక్కడే ఉంచి వచ్చాను. నేను ఇంటికి వచ్చేసరికి రాగమంజరి, ధనమిత్రుడితో పాటు మరీచ మహర్షి కూడా ఉన్నారు. నేను నిన్ను కలుసుకునే సమయం దగ్గరకు వచ్చిందని చెప్పారు. నేను అంతఃపురానికి తవ్విన స్వరంగం అలానే ఉంది. నేను దాంట్లో నుండి అంతఃపురంలోకి వెళ్ళేవాడిని, అంబాలికను కలుస్తూ వచ్చేవాడిని. అంబాలిక కూడా నన్ను ఇష్టపడింది. ఇంతలో సింహవర్మపైకి దండెత్తి చండవర్మ అతని కుమార్తెను కూడా అపహరించి తీసుకెళ్ళిపోయాడు. వెంటనే నేను నా స్నేహితులు చండవర్మపైకి దండెత్తి వచ్చి నా చేతులతో ఆ చండవర్మను చంపి అంబాలికను విడిపించుకున్నాను. తర్వాత కథ నీకు తెలిసిందే అని చెప్పి అపహారవర్మ తన కథను ముగించాడు. అపహారవర్మ కథ విని మిత్రులంతా ఆశ్చర్యానందాలు పొందారు. ఉపహారవర్మను తన కథను చెప్పమని అడిగాడు రాజవాహనుడు. ఉపహారవర్మ తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. మిత్రమా, నిన్ను వెతుకుతూ నేను విదేహ రాజ్యానికి బయలుదేరాను. రాజధాని అయిన మిథిలా నగరానికి చేరుకునేసరికి బాగా అలసిపోయాను. కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని నేను ఒక ప్రదేశంలో కూర్చున్నాను. అక్కడ ఒక ముసలావిడ నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది. నన్ను చూసిన వెంటనే గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆమెను ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాను. అందుకు ఆవిడ, మిథిలరాజు ప్రహారవర్మ మగధీసుడైన రాజహంసునికి మంచి మిత్రుడు, వారి రాణులైన ప్రియంవద వసుమతుడు నాకు మంచి స్నేహితురాండ్లు, మాళవరాజుతో యుద్ధం చేసి ఓడిపోయాడని రాజహంసునికి సహాయం చేయడానికి వెళ్లిన ప్రహారవర్మ తన రాజ్యాన్ని పోగొట్టుకోవడమే కాక దొంగల బారిన పడ్డాడు. ఆ సమయంలో వాళ్ళ కుమారులు మా దగ్గరే ఉండేవాళ్ళు, వాళ్ళు తప్పిపోయారు. ఆ ఇద్దరు పిల్లలు అడవి పాలైపోయారు. అటు చూస్తే ప్రహారవర్మ తన భార్య ప్రియంవదలు శత్రువుల చేతిలో బందీలుగా ఉన్నారు, ఇటు చూస్తే నా కూతురు గతిలేక శత్రువులకు దాసీగా ఉంది అని చెప్పి మిగిలిన కథ చెప్పలేక ఏడ్చేసింది. ఆ విన్న కథను బట్టి ఆ ప్రహారవర్మ ప్రియంవదులు నా తల్లిదండ్రులని, వాళ్ళు శత్రువుల చేతిలో బందీలుగా ఉన్నారని నాకు తెలిసింది. నేను ఆమెతో, అమ్మా, నేను ప్రహారవర్మ కుమారుడను. నా పేరు ఉపహారవర్మ. మా అన్న అపహారవర్మ కూడా నాతోనే ఉండేవారు. మేమంతా మహారాజు రాజహంసుని దగ్గరే పెరిగాము. నా తల్లిదండ్రులను విడిపించడానికి నేను నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను, మీరు దుఃఖించకండి అని చెప్పి ఆ నగరం లోపలికి తీసుకెళ్లమన్నాను. ఆ రాజ్యాన్ని వికటవర్మ పరిపాలిస్తున్నాడు. అతని భార్య కల్పసుందరి దగ్గర ఈ ముసలావిడ కూతురు పుష్పరిక దాసీగా పనిచేస్తుంది. ఆ ముసలావిడ సహాయంతో నేను ఆమె కుమార్తెను పరిచయం చేసుకున్నాను. అంతఃపురంలోని విషయాలను చెప్పమని అడిగాను. దానికి ఆవిడ, వాళ్ళ మహారాణి పేరు కల్పసుందరి అని, ఆవిడకు తన భర్త వికటవర్మ అంటే అస్సలు ఇష్టం లేదని, అతను చేసే దుష్కార్యాలను చూసి రాజును ద్వేషిస్తుందని చెప్పింది. నేను ఆమె పరిచయాన్ని ఉపయోగించుకుని కల్పసుందరి మనస్సు వికటవర్మ పైన విరిగిపోయేలా చేయడానికి ప్రయత్నించాను. ముసలావిడ కూడా నాకు ఈ పని చేయడానికి సహాయం చేసింది. కల్పసుందరికి నా చిత్రపటం చూపించమని చెప్పాను ఆ ముసలావిడ కూతురితో. నేను చెప్పినట్టే వాళ్ళు నా చిత్రపటం చూపించి నా గురించి రకరకాల తీయని మాటలు చెప్పి ఆమె నన్ను ఇష్టపడేలా చేశారు. కొద్ది రోజులకే కల్పసుందరి నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. పరస్త్రీని వశపరుచుకోవడమా?
ఇది ధర్మమేనా అనే ప్రశ్న నన్ను చాలా రోజులు వెంటాడింది. అయితే నా తల్లిదండ్రులను విడిపించుకోవడానికి నాకు ఇంకో మార్గం కనిపించలేదు. ఉత్తమ కార్యానికి చేస్తున్న ప్రయత్నంలో సాధనోపాయాలు మంచి చెడ్డలు ముఖ్యం కాదని అనిపించింది. దాని పర్యవసానమే ముఖ్యమని నా ఆత్మ చెప్పింది. నేను దృఢ నిశ్చయంతో ప్రయత్నించాను. నా ప్రయత్నం ఫలించింది. నేను కల్పసుందరిని స్వయంగా కలుసుకోగలిగాను. నా చిత్రపటాన్ని ఆమెకిచ్చి, ఇంతటి అందమైన శరీరం మీకు లభిస్తుంది అని అంటే వద్దంటారా అని రాజుకి నా చిత్రపటం చూపించి అడగమన్నాను. అతను సరదాపడి సరే అంటే మంత్రులకు సామంతులకు పురోహితులకు నా చిత్రపటాన్ని చూపించి అలాంటి శరీరం కోసం రాజు దగ్గర యజ్ఞం చేయించేలా చూడమని చెప్పాను. ఆమె నేను చెప్పినట్టే చేసింది. 4 రోజుల్లో వికటవర్మ యజ్ఞం చేయడానికి సంసిద్ధుడయ్యాడు. అమావాస్య నాటి రాత్రి యజ్ఞం మొదలైంది. నేను ఆ రోజు కల్పసుందరి వేషం వేసుకున్నాను. ఆ రాత్రి దీక్షలో ఉన్న వికటవర్మ నన్ను సరిగ్గా పోల్చుకోలేదు. మహారాజా, యజ్ఞం అయిపోయాక మీరు దివ్యపురుషులయ్యాక నన్ను మర్చిపోతారేమో అని తీయని మాటలు చెప్పి ఆయనను నేను నమ్మడానికి ఆయన మనసులో ఉండే కొన్ని రహస్యాలను నాకు చెప్పమని అడిగాను. అతడు అందుకు సరే అని ప్రహారవర్మను చంపాలి, పుండ్రదేశంని జయించాలి, ఒక అరబీ వర్తకుడి దగ్గర అమూల్యమైన రత్నాన్ని తీసుకోవాలి, అనంతశిరుడనే ప్రహారవర్మ స్నేహితుడిని చంపాలి అని అతని మనసులో ఉన్నది చెప్పాడు. అంతా విన్నాక ఆ చీకటిలో అతనిని చంపేశాను. అతని శవాన్ని దహనం చేసి నేను నా యథారూపంలోకి వచ్చేశాను. మొదట నా చిత్రపటాన్ని చూసిన వారంతా నేను యజ్ఞం వల్ల మారిపోయిన వికటవర్మే అనుకున్నారు. నేను మరుసటి రోజు రాజ్యసభలో మా తండ్రి గారిని విడిపించి ఆయనకు రాజ్యాన్ని అప్పగించి నేను యువరాజుగా ఉంటానని చెప్పాను. తర్వాత నా తల్లిదండ్రులకు అసలు రహస్యం చెప్పాను. నేనెవరో తెలిసేసరికి వాళ్లకు పట్టరానంత ఆనందం కలిగింది. ఇంతలో సింహవర్మ నుండి సహాయం కోసం లేక వచ్చింది. నేను సైన్యాన్ని తీసుకుని అతని తరపున చండవర్మతో యుద్ధం చేయడానికి వచ్చాను. ఇక్కడికి రాగానే మా అన్నని కలుసుకున్నాను. తర్వాత మన మిత్రులను, ఇప్పుడు మిమ్మల్ని కలుసుకోగలిగాను అని చెప్పాడు ఉపహారవర్మ. నాకు మిగిలిన స్నేహితుల కథలు కూడా వినాలనుంది అని తన కోరికను చెప్తాడు ఉపహారవర్మ. అప్పుడు అర్ధపాలుడు తన కథ చెప్పడం మొదలు పెడతాడు. రాజకుమారా, నేను అనేక దేశాలు తిరిగి కాశీ చేరుకున్నాను. అక్కడ నాకు బలశాలి కనిపించాడు. ఎంతో పౌరుషం కలవాడు. ఏ పని చెప్పినా సునాయాసంగా చేసేస్తాడు. కానీ అతని కళ్ళలో మాత్రం దుఃఖం కొట్టుచ్చినట్టు కనిపిస్తుంది. అందుకే నేను ఆయన్ను ఆయన కష్టమేమి అని అడిగాను. దానికి ఆయన తాను ఒక ఊరి నాయకుడి కొడుకునని, తన పేరు పూర్ణభద్రుడని, వాళ్ళ నాన్నగారు వ్యతిరేకిస్తున్నా వినకుండా వృత్రిత్యా దొంగయ్యాడని, ఒకసారి కాశీలో దొంగతనం చేసి పట్టుబడిపోతే తన్ని చంపడానికి ఒక ఏనుగును వదిలిపెట్టారని, ఆ ఏనుగుని ఎదిరించి భయపెట్టి దాన్ని వెనక్కి వెళ్ళిపోయేలా చేశాడని, అది చూసిన మంత్రి కామపాలుడు అతని సాహసాన్ని మెచ్చుకుని, నువ్వు దొంగతనాలు మానేస్తే నిన్ను విడిపించి నీకు మంచి మార్గం చూపిస్తాను అని చెప్పాడట. ఆ మాటలకు అతని మనసు మారి దొంగతనాలు చేయడం మానేస్తే కామపాలుడు అతన్ని గౌరవంగా తన దగ్గరే ఉంచుకున్నాడట. ఒకరోజు ఆ కామపాలుని కథేంటో తెలుసుకోవాలని అతన్ని తన జీవిత విశేషాలు చెప్పమని అడిగాడట. దానికి ఆయన, పాటలీపుత్రపు మంత్రి ధర్మపాలుడనే ఆయనకు సుమిత్రుడు కామపాలుడనే 2 కొడుకులున్నారు. ఆ కామపాలుడిని నేను, అయితే చిన్నప్పుడే నేను ఇల్లు విడిచి కాశీనగరాన్ని చేరుకున్నాను. ఇక్కడ రాజైన చండసింహుని కుమార్తె కాంతిమతితో నాకు పరిచయం ఏర్పడింది. మాకు ఒక కుమారుడు కూడా పుట్టాడు. ఈ రహస్యం రాజుకు తెలిసిపోతుందేమోనని ఆ పిల్లాడిని శ్మశానంలో పారేసేలా చేశాను. కానీ ఆ రహస్యం ఎన్నో రోజులు దాగలేదు. రాజు నన్ను బంధించాలని చూశాడు. ప్రాణభీతితో ఎలానో పారిపోయి అడవిలో తలదాచుకున్నాను. అక్కడొక అందమైన స్త్రీ నాకు కనిపించింది. ఆమె ఏడుస్తూ ఉంది. నేను వెళ్ళి పలకరిస్తే ఆమె ఒక యక్షిణి అని, తన పేరు తారావళి అని, కాశీ శ్మశాన వాటికలో ఆమెకు ఒక బిడ్డ దొరికాడని, వాడిని తీసుకెళ్లి రాజహంసుని భార్య వసుమతికిచ్చానని చెప్పింది. ఆమె పోయిన జన్మలో నా భార్యట. గత జన్మ వివరాలన్నీ నాకు చెప్పింది. అలానే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మనం ఇక్కడే సంతోషంగా ఉండొచ్చు అని చెప్తే నేను ఒప్పుకున్నాను. వెంటనే ఆవిడ తన విద్యను ఉపయోగించి అక్కడే ఒక పెద్ద మేడను కట్టింది. కొన్నాళ్లకు నేను ఆవిడ సహాయంతో చండసింహుణ్ణి ఓడించి కాంతిమతిని పెళ్లి చేసుకున్నాను. ఆ చండసింహుడు ఓడిపోయి రాజ్యానికి నన్నే ఉత్తరాధికారిగా ఉండమన్నాడు. ఆ రోజు నుండి నేను మంత్రిగా ఉన్నాను అని కామపాలుడు చెప్పాడు. చండసింహుడు చనిపోయాక అతని 5 ఏళ్ల కుమారుడు సింహఘోషుడు రాజయ్యాడు.
అతను పెద్దవాడయ్యాక అతని చుట్టూ ఉన్న కపట నాయకుల మాటలు విని కామపాలుడిపైన కోపం పెంచుకున్నాడు. ఇంతలో ఎందుకో అలిగి తారావళి కూడా కామపాలుడిని వదిలి వెళ్ళిపోయిందట. ఆ సింహఘోషుడు ఇదే సరైన సమయమని కామపాలుడిని జైల్లో పెట్టాడు. ఈరోజు ఆయన ప్రాణాలను తీయడానికి తీసుకుని వెళ్తున్నారు. అదే నా దుఃఖానికి కారణం అని చెప్పాడు పూర్ణభద్రుడు. అతను చెప్పిన కథ విన్నాక ఆ కామపాలుడు నా తండ్రి అని నాకు అర్థమయ్యింది. నేనెవరో ఆయనకి చెప్పి అతని సహాయంతో ముందు మా అమ్మ కాంతిమతిని కలుసుకున్నాను. ఆమె నన్ను చూసి ఎంతో సంతోషించింది. జరిగింది చెప్పి బాధపడింది. నేను నా తండ్రిని కాపాడుకోవడానికి ఒక పథకం వేశాను. అదేంటో మా అమ్మకు చెప్పాను. ఆమె కూడా నాతో పాటు నా తండ్రిని చంపే విధస్థలానికి వచ్చింది. ఎవరూ చూడకుండా నేను ఒక పాముని నా తండ్రి మీదకి వదిలాను. అది కరవడంతో ఆయన మూర్చిపోయారు. చనిపోయాడనే అనుకున్నారంతా. అప్పుడు మా అమ్మ తాను భర్తతో పాటు సహగమనం చేయాలని, అతని దేహాన్ని అప్పగించాలని అడిగింది రాజుని. దానికి రాజు ఒప్పుకుని మా తండ్రిని అప్పగించారు. ఆమె పూర్ణభద్రుడిని సహాయంతో నా తండ్రిని మా ఇంటికి తీసుకొచ్చింది. వెంటనే నేను ఆయనకు విషానికి విరుగుడిని ఇచ్చాను. కొంతసేపటికి తండ్రిగారు స్పృహలోకి వచ్చారు. జరిగిందంతా తెలుసుకుని ఎంతో సంతోషపడ్డారు. కొన్ని రోజులు రహస్యంగా అక్కడే ఉండి కొంతమంది సహాయకులను పోగు చేసుకున్నారు మా తండ్రి. నేనీలోపు ఆ అడవి నుండి రాజమహల్కి ఒక స్వరంగం తవ్వాను. కానీ ఆ స్వరంగం రాజుగారి గదిలోకి కాకుండా వారి అన్న కూతురు మణికర్ణిక గదిలోకి వెళ్ళింది. నేను ఆమెను ఇష్టపడ్డాను. నేనక్కడున్న ఒక దాసీ సహాయంతో రాజుగారి మేడలోకి వెళ్ళాను. అతను నిద్రపోతున్నాడు. వెంటనే అతన్ని బంధించి తీసుకెళ్ళి నా తండ్రి కాళ్ళ దగ్గర పడేశాను. నేను నా తండ్రి రాజ్యాన్ని కైవసం చేసేసుకున్నాము. మా తండ్రి గారు ఆ రాజ్యానికి రాజు అయ్యారు. నన్ను ఉత్తరాధికారిని చేశారు. అలానే మణికర్ణికతో నాకు పెళ్లి చేశారు. ఇంతలో సింహవర్మ నుండి లేఖ వచ్చింది. అతనికి సహాయం చేద్దామని ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని అంతా మళ్ళీ కలుసుకోగలిగాను అని అర్ధపాలుడు తన కథను చెప్పాడు. అతని కథని విని అందరూ సంతోషించారు. అంతా బాగుంది కానీ ఆ సింహఘోషుణ్ణి ఇంకా బంధించి ఉంచడం ఎందుకు? అతన్ని వదిలేసే అని రాజవాహనుడు చెప్తాడు అర్ధపాలుడికి. అందుకు అతను అంగీకరిస్తాడు. తర్వాత ప్రమతి తన కథను ప్రారంభిస్తాడు. రాజకుమారా, నిన్ను వెతుకుతూ నేను వింధ్యాపర్వతం చేరుకున్నాను. అక్కడ దగ్గరలో విశ్రాంతి తీసుకుంటుంటే నాకు కలొచ్చింది. అందులో చక్కని కన్య కనిపించింది. నేను ఆమెను వెంటనే వరించాను. నాకు మెలకు వచ్చాకే అర్థమైంది కలగన్నానని. నిజంగా నిజమనిపించేలా ఉంది ఆ కళ. ఆశ్చర్యానందాలతో ఉన్న నాకు ఎదురుగా ఒక పక్క చిక్కిన కాంతి ఒకటి కనపడింది. ఆమె పుత్రవాత్సల్యంతో నన్ను దగ్గరకు తీసుకుని, నాయనా, నీకు నేనెవరో తెలియదు. నేను తాదావళి అనే యక్షకాంతను, కామపాలుని భార్యను. శాపం వల్ల నా భర్తను వదిలేసి ఈ అడవులు పట్టుకుని తిరుగుతున్నాను. నా శాపకాలం పూర్తయింది. నేనిప్పుడు నా భర్త దగ్గరికి వెళ్తున్నాను. మార్గ మధ్యలో నిన్ను చూసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి శ్రావస్తి నగరం చాలా దగ్గర. అక్కడికి వెళ్ళావంటే నీకంతా శుభమే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. నేను ఆమె మాట ప్రకారం శ్రావస్తి నగరానికి బయలుదేరాను. మార్గ మధ్యలో నాకు ఒక బ్రాహ్మణుడితో మంచి స్నేహం ఏర్పడింది. నాకేం సహాయం కావాలన్నా తాను చేస్తాను అని చెప్పి నన్ను శ్రావస్తి నగరానికి పంపించాడు. ఆ నగరం చేరుకున్నాక నేను అక్కడి ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకున్నాను. నేను నిద్రలేచేసరికి ఒక దాసి చేతిలో చిత్రపటాన్ని చూస్తూ నా రూపాన్ని పోల్చుకునే ప్రయత్నం చేస్తోంది. నేను ఆమెను పిలిచి విషయం కనుక్కోగా ఆమె ఆ రాజ్య రాజకుమార్తె నవమల్లికకు చెలికత్తెనని, ఆ నవమల్లిక కలలో నన్ను చూసి వరించిందని, ఇది ఆమె గీసిన నా చిత్రపటమని చూపించింది. నేను కూడా నా కలలో కనిపించిన సుందర చిత్రాన్ని గీసి చూపించాను. అది నవమల్లిక చిత్రమే అని చెప్పి ఆ దాసి ఆశ్చర్యపోయింది. ఆమెను పంపించి రాణివాసంలోకి ఎలా ప్రవేశించాలా అని ఆలోచిస్తూ నా మిత్రుడైన బ్రాహ్మణుడిని కలిశాను. అతనికి జరిగిందంతా చెప్తే అతను నాకు అతని కుమార్తెలాగా వేషం వేసి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లాడు. మహారాజా, ఈ అమ్మాయి నా కుమార్తె, తల్లి లేని పిల్ల. ఈమెకు ఒక బ్రాహ్మణ యువకునితో వివాహం నిశ్చయించాము. ఆ యువకుడు పెళ్లికి కావాల్సిన ధనాన్ని తీసుకొస్తానని ఉజ్జయిని వెళ్ళాడు. ఇంకా రాలేదు. అందుకే నేను వెళ్ళి అతన్ని తీసుకురావాలనుకుంటున్నాను. నేను తిరిగి వచ్చే వరకు నా కూతురిని మీ రాణివాసంలో ఉంచండి అని అడిగాడు. దానికి రాజు అంగీకరించి నన్ను రాణివాసం పంపాడు.
అక్కడ కొన్ని రోజులు నవమల్లికతో సంతోషంగా కాలం గడిపాను. తర్వాత కొన్ని రోజులకు నేను రాణివాసం నుండి తప్పించుకుని బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళిపోయాను. ఈసారి అతను రాజుగారి దగ్గరికి నన్ను తీసుకుని వచ్చి, "మహారాజా, మీ దయ వల్ల నా ప్రయాణం నిర్విఘ్నంగా జరిగింది. నాకు మా కుర్రాడు కూడా దొరికాడు. ఇతనికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయడమే తదుపరి కర్తవ్యం" అని చెప్పి రాణివాసంలో ఉన్న నా కూతురిని ఇక్కడికి రప్పించండి అని అడిగాడు. ఎంత వెతికినా బ్రాహ్మణుడి కుమార్తె కనిపించలేదు వాళ్ళకి. రాజుకి ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు బ్రాహ్మణుడు, "నా కూతురు బదులు నీ కూతురినిచ్చి ఇతనితో పెళ్లి జరిపించినా నాకు సంతోషమే" అని అన్నాడు. గత్యంతరం లేక రాజు నాకు నవమల్లికకు పెళ్లి చేశాడు. తర్వాత నా శక్తిని సామర్థ్యాన్ని చూసి రాజ్యానికి ఉత్తరాధికారిని కూడా చేశాడు. సింహవర్మకు సహాయం చేయడానికి ఇక్కడికొచ్చి మిమ్మల్ని అంతా కలుసుకోగలిగాను" అని తన కథను ముగిస్తాడు ప్రమతి. అందరూ ప్రమతి కథను ఆనందంగా విన్నారు. తరువాత మిత్రగుప్తుడు తన కథను మొదలుపెట్టాడు. "రాజకుమారా, నేను నిన్ను వెతుకుతూ సుమహదేశంలోని ధామలిప్తం అనే పట్టణం చేరుకున్నాను. అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. చాలామంది అక్కడ ఉద్యానవనంలో విహరిస్తూ కనిపించారు. అయితే అందరికీ దూరంగా ఉద్యానవనానికి అటుపక్కగా ఒక వ్యక్తి దీనంగా వీణ వాయిస్తూ కూర్చున్నాడు. నేను అతని పక్కన కూర్చుని అతని విచారానికి కారణమేమి అని అడిగాను. దానికి అతను, "అయ్యా, నా పేరు కోసదాసుడు. ఈ రాజ్యపు రాజు తుంగధ్వనునికి సంతానం లేదు. అతని దగ్గరలో ఉన్న మందిరంలో సంతానం కోసం పరదేవతను ఉపాసించగా ఒకరోజు కలలో దేవి కనిపించి అతనికి ఒక కుమార్తెను ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తానని చెప్పింది. ఆ ఆడపిల్లకు 7 ఏళ్ళు వచ్చినప్పటి నుండి తనను పూజించాలని, అలానే ఆమెకు పెళ్ళయ్యే వరకు ప్రతి నెలా ఒకరోజు దేవి సన్నిధిలో ప్రజలందరి ముందు నాట్యం చేయాలని, అలానే ఆమెకు ఎవరు నచ్చితే వాళ్ళనే ఆమెకిచ్చి నువ్వు వివాహం చెయ్యాలి" అని చెప్పి మాయమైపోయిందట. దేవి చెప్పినట్లే రాజుకి కందుకవతి అనే కుమార్తె, భీమధన్వుడు అనే కుమారుడు పుట్టారు. కందుకవతి స్నేహితురాలు చంద్రసేన అనే అమ్మాయిని నేను ఇష్టపడ్డాను. కానీ భీమధన్వుడు కూడా ఆమెనే కావాలనుకుంటున్నాడు. అయితే అతను మంచివాడు కాదు అని అతను చెప్తుంటే మధ్యలో ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది. ఆమె చంద్రసేన. వాళ్ళ అన్యోన్యత చూసి నాకు ముచ్చటేసి వాళ్లకు సహాయం చేయాలి అనుకున్నాను. తర్వాత మేమంతా దేవాలయంలో నాట్యం చేయడానికి వచ్చిన రాకుమారిని చూడటానికి వెళ్ళాము. నాకు రాకుమారి చాలా నచ్చింది. రాకుమారి కూడా నన్ను ఊరచూపుతో చూసింది. పూజ అయిపోయాక ఆమె రాజమందిరానికి వెళ్ళిపోయింది. ఆ రోజు నాకు కోసదాసుడు ఆతిథ్యమిచ్చాడు. మరుసటి రోజు చంద్రసేన వచ్చి నన్ను రాకుమారి ఇష్టపడుతుందని, ఈ విషయం రాజుకి రాణికి తెలిస్తే శాస్త్రోత్రంగా పెళ్లి జరిపిస్తారని, అప్పుడు నేను ఉత్తరాధికారినైతే తనకు కోసదాసుడికి ఎలాంటి అడ్డంకులు ఉండవని ఎంతో సంతోషంగా చెప్పింది. మరుసటి రోజు నేను ఉద్యానవనంలో రాజకుమారిని కలిశాను. అక్కడికి భీమధ్వనుడు కూడా వచ్చాడు. నన్ను సాదరంగా అతని గుడారానికి తీసుకెళ్లి తన సైనికుల చేత నన్ను బంధించి సముద్రంలో పడేయించాడు. కొందరి నావకుల దయవల్ల బతికి బయటపడ్డాను. వాళ్లను యవనులు అంటారట. ఇంతలో చాలా ఓడలు మేమున్న ఓడను చుట్టుముట్టి మాపైకి దాడి చేయడానికి వచ్చాయి. నేను మా ఓడలోని వారికి సహాయం చేసి వచ్చిన వాళ్లను బంధించాను. ఆశ్చర్యమేమంటే ఆ ఓడలోని నాయకుడు భీమధన్వుడే. కొంతసేపటికి బందీలతో మా ఓడ ఒక చిన్న ద్వీపం చేరుకుంది. ఒడ్డున దిగిన వెంటనే అందరూ నన్ను గౌరవంగా చూశారు. మంచినీళ్ళ కోసం, ఆహారం కోసం వెతుకుతూ నేను పెద్ద పర్వతం దగ్గరికి వచ్చాను. అక్కడున్న అందమైన ప్రకృతి నన్ను మంత్రముగ్ధుని చేసింది. అక్కడే దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేసి బయటకొస్తుంటే ఒక బ్రహ్మరాక్షసుడు నాకు ఎదురుపడ్డాడు. అతను నేనెవరు, ఇక్కడికి ఎలా వచ్చాను అడిగాడు. నేను సమాధానం చెప్పాక ఆ బ్రహ్మరాక్షసుడు, "నేనింకొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు నాకు నచ్చకపోతే నిన్ను మింగేస్తాను" అని చెప్పాడు. నేను ప్రశ్నలను అడగమన్నాడు. అతడడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు ఏంటంటే, "జగత్తులో క్రూరమైనది ఏది? ఆడవారి మనసు. గృహస్థుడు కోరేదేమిటి? గుణవంతురాలైన భార్య. నిజమైన ప్రేమంటే ఏమిటి? హృదయాన్ని స్పందింపచేసేది. కఠిన కార్యాన్ని సాధించే శక్తి ఏది? బుద్ధిబలం" అని నేను చెప్పిన నా సమాధానాలు ఆ రాక్షసుడికి బాగా నచ్చాయి. ఇంతలో ఆకాశం నుండి నీటితో తడిసిన ముత్యాలు కింద పడ్డాయి. మేము ఏంటా అని పైకి చూశాము. మరో రాక్షసుడు ఒక యువతిని తీసుకుని పారిపోతూ కనిపించాడు.
నా ప్రార్థనతో ఆ బ్రహ్మరాక్షసుడు ఆ రాక్షసుడిని అడ్డగించి ఆపి అతనితో పోరాడాడు. ఆ కొట్లాటలో ఆ ఇద్దరూ మరణించారు. ఆ యువతిని నేను కాపాడగలిగాను. ఆశ్చర్యమేమంటే ఆమె కందుకవతి. నేను లేననే బాధతో ఉద్యానవనంలో ప్రాణాలు వదిలేయాలని వచ్చిన ఆమెను ఈ రాక్షసుడు ఎత్తుకొచ్చేశాడట. ఆమెతో పాటు నేను తిరిగి ధామలిప్తం చేరుకున్నాను. రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉంది. పిల్లలిద్దరూ కనపడక రాజు రాణి తల్లడిల్లిపోతున్నారు. నేను కందుకవతిని భీమధనుడిని ఇద్దరినీ తీసుకెళ్లి రాజుకి అప్పగించాను. వాళ్ళు కృతజ్ఞతతో కందుకవతిని నాకిచ్చి పెళ్లి చేశారు. రాజ్యాన్ని కూడా నాకే ఇచ్చారు. చంద్రసేనకు కోసదాసుడికి వివాహం జరిపించాను. ఇంతలో సింహవర్మ దగ్గర నుండి లేఖ వస్తే సహాయం చేయడానికి నా సైన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అలా మిమ్మల్ని అందరినీ కలుసుకోగలిగాను అని మిత్రగుప్తుడు తన కథను మొత్తం చెప్తాడు. స్నేహితుని సాహసాలు విని మిత్రులంతా సంతోషించారు. వెంటనే మంత్రగుప్తుడు తన కథను మొదలు పెడతాడు. రాజకుమారా, నిన్ను వెతుకుతూ నేను తూర్పు దిక్కుగా వెళ్ళి కళింగ రాజ్యం చేరుకున్నాను. అక్కడ శ్మశానంలో ఒక రాత్రి విశ్రాంతి తీసుకుంటుంటే నాకు కొన్ని మాటలు వినిపించాయి. నేను లేచేసరికి నాకు రెండు భూతాలు కనిపించాయి. వాళ్ళు చూడడానికి ఒక మగవాడు ఒక స్త్రీలాగా ఉన్నారు. వాళ్ళు దూరంగా నడిచిపోతూ కనిపించారు నాకు. నేను వాళ్ల వెనకే నడిచాను. వాళ్ళు ఒక అఘోరపంది మంత్రగాడి గురించి మాట్లాడుకుంటూ ఒక పాడుపడిన దేవాలయం లోపలికి వెళ్లారు. నేను వాళ్ళని అనుసరించాను. అక్కడ ఆ మంత్రగాడు అభిచార హోమాలు చేస్తున్నాడు. మగభూతాన్ని చూసి మంత్రగాడు కళింగరాజు కుమార్తె కనకలేఖను తీసుకురా అని ఆదేశించాడు. 5 నిమిషాలలో ఆ మగభూతం ఆ రాజకుమారిని తీసుకొచ్చి మంత్రగాడి ముందు నిల్చోబెట్టాడు. ఆ మంత్రగాడు ఆమెను కాళికకు బలివ్వబోయాడు. తటాలున వెనక నుండి వాడి మీదకి దూకి వాడి కత్తితో వాడి తలనే నరికి రాకుమారిని కాపాడాను. వెంటనే ఆ మగభూతం నాకు నమస్కరించి, మహాత్మా, వీడిని చంపి నువ్వు మంచి పని చేశావు. నేనొక భూతాన్ని. ఈ మంత్రగాడి చేతిలో చిక్కి నానా తిప్పలు పడుతున్నాను. వాడు చెప్పిన చెత్త పనులన్నీ చేయలేక సతమతమైపోతున్నాను. ఇన్ని రోజులకి మాకు విముక్తి కలిగించారు మీరు. ఇకపై మీరు ఏమి కోరినా నేను అది చేస్తాను అని అన్నాడు. రాజకుమారిని అంతఃపురంలో దించిరమ్మని ఆజ్ఞాపించాను. కానీ ఆమె నేను రాకపోతే తాను వెళ్ళనని చెప్పింది. సరే అని నేను కూడా ఆమెతో కలిసి వెళ్ళాను. ఆ రాక్షసుడు నిమిషాల్లో నన్ను ఆమెను అంతఃపురంలో దించేశాడు. నేనక్కడే కొన్ని రోజులు ఆమెతో సుఖంగా ఉన్నాను. వసంతకాలం రావడంతో రాజు తన పరివారంతో సేవకులతో ఆనందంగా సముద్ర తీరం వెళ్ళాడు. అయితే వాళ్లను ఆంధ్రదేశపు రాజు జయసింహుడు బంధించి ఆంధ్రదేశం తీసుకెళ్లాడు. నాకేం చేయాలో తెలియక అక్కడ ఇక్కడ తిరిగి ఆంధ్రదేశపు రాజధాని చేరుకున్నాను. అక్కడ నాకొక బ్రాహ్మణుడు పరిచయమయ్యాడు. జయసింహుడు కళింగరాజుని చంపేసి రాజ్యాన్ని ఆక్రమించాలని అనుకున్నాడట. అయితే అతని కుమార్తె కనకలేఖను చూశాక మనసు మార్చుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఆమెకు ఒక యక్షుడు పట్టుకున్నాడట. ఆమె దగ్గరికి ఎవరినీ రానివ్వట్లేదట. ఆ యక్షుణ్ణి బదిలించడానికి రాజు సకల ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పాడు. అదే తగిన సమయమని గ్రహించిన నేను ఒక యోగి వేషం వేసుకుని కొంతమంది శిష్యబృందాన్ని ఏర్పరచుకుని నా ప్రసిద్ధిని వ్యాపింపచేసేలా చేశాను. నా ప్రసిద్ధి విని ఆ రాజు కళింగ రాజకుమారికి పట్టిన యక్షుణ్ణి వదిలించమని నన్ను కోటలోపలికి రప్పించాడు. నేను సరేనని చెప్పి 40 రోజులు దీక్ష చేసి ఊరవతల ఉన్న చెరువులో మునిగి లేచి వస్తే తన రూపం మారిపోతుందని, ఆ మారిన రూపాన్ని యక్షుడు చూసి భరించలేక పారిపోతాడని చెప్పాను. అతను సరేనని దీక్ష మొదలుపెట్టాడు. 2 రోజులకి నేను దేశాంతరాలు వెళ్ళినట్టు అందరినీ నమ్మించాను. ముందుగానే వచ్చి రాజు మునిగే చెరువులో దాక్కున్నాను. రాజు అక్కడికి వచ్చి నీళ్ళలోకి మునిగేసరికి నేను అతన్ని లోపలికి లాగి చంపేశాను. నీళ్ళలో నుండి బయటికి రాగానే మారు రూపంలో ఉన్న రాజుని నేనే అనుకుని మంత్రులందరూ సగర్వంగా రాజ్యానికి తీసుకెళ్లారు. అదే రోజు నేను కళింగ రాజుని రాణిని చెరసాల నుండి వినిపించి నమ్మకంగా ఉన్న దాసితో జరిగిందంతా కనకలేఖకు వివరించమని చెప్పాను. ఒక మంచి ముహూర్తాన నాకు కళింగ యువరానికి పెళ్లి జరిగింది. కళింగ రాజ్యానికి, ఆంధ్ర రాజ్యానికి నన్ను రాజుని చేసి పట్టాభిషేకం చేశారు. 2 రోజులకి సింహవర్మ దగ్గర నుండి సహాయానికి లేఖ వచ్చింది. అతనికి సహాయం చేద్దామని ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ కలుసుకోగలిగాను అని చెప్తాడు మంత్రగుప్తుడు. విశ్రుత,
నువ్వొక్కడవే మిగిలావు, నీ కథ కూడా చెప్పు అని అడుగుతాడు రాజవాహనుడు. విస్తృతుడు తన కథ చెప్పడం మొదలు పెడతాడు. రాకుమారా, నిన్ను వెతుకుతూ నేను వింధ్య అడవి చేరుకున్నాను. అక్కడ ఒక పాడుబడిన బావి దగ్గర 8 ఏళ్ల పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు. నన్ను చూసి వెంటనే ఆ పిల్లవాడు బావిలో పడి పైకి రాలేక అవస్థపడుతున్న ఒక పెద్ద ఆయనను చూపించి నన్ను సహాయం చేయమన్నాడు. నేను ఆ పెద్ద ఆయనను బావిలో నుండి పైకి లాగి ఆ పిల్లవాడి దగ్గర వదిలాను. ఆ పెద్ద ఆయన నాతో, అయ్యా, ఈ పిల్లాడు విదర్భరాజు కుమారుడు. ఇతని తండ్రి అనంతవర్మ భోగరాలసుడై రాజ్యాన్ని పట్టించుకోవడం మానేశాడు. మంత్రుల మాటలు అసలు వినలేదు. మత్తులో ఉన్నప్పుడు శత్రువులైన అస్మకరాజు అనంతవర్మను పట్టుకుని రాజ్యాన్ని ఆక్రమించాడు. మా మంత్రి పేరు వసురక్షితుడు. మహారాణి వసుంధరను, రాజకుమారి మంజువాదిని, రాజకుమారుడు భాస్కరవర్మను కొంతమంది సైనికులతో కలిసి కాపాడగలిగాడు. అయితే ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత మా మహారాణి పిల్లలిద్దరితో వాళ్ల మరిది మిత్రవర్మ పరిపాలిస్తున్న మాహిష్మతి రాజ్యానికి చేరుకుంది. అయితే అతను మంచివాడు కాదు. రాజకుమారుడికి అక్కడ కూడా రక్షణ లేదని త్వరగానే గ్రహించిందామె. అందుకే నాకు రాకుమారుడిని అప్పగించి పిల్లాడిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లమని చెప్పింది. మీరు మేము సురక్షిత ప్రాంతం చేరుకునేందుకు సహాయం చేయండి అని అడిగాడు. నేను కూడా అతనికి సహాయం చేస్తానని చెప్పాను. వాళ్ళ రాజ్యం గురించి, వాళ్ళ రాజు రాణి గురించి చెప్పమని అడిగాను ఆ పెద్ద ఆయనను. ఆయన చెప్పిన విషయాలు విన్నాక ఆ రాజ్యపు మహారాణి, మా నాన్నగారు దగ్గర బంధువులని తెలిసింది. ఇంతలో అదే అడవిలో కొందరు పోయేవాళ్ళు నాకు కనిపించారు. నేను వాళ్ళ దగ్గరున్న విల్లును తీసుకుని 2 జంతువులను చంపి 1 వాళ్ళకిచ్చి 1 మేము తీసుకున్నాము. ఆ బోయవాడిని మాహిష్మతి రాజ్యం వివరాలు ఏమైనా తెలుసా అని అడిగాను. అందుకు అతను, నేనిప్పుడు అక్కడి నుండే వస్తున్నాను. మాహిష్మతి అంతా ఆనందంగా సంబరాలు జరుపుకుంటోంది. చండవర్మ తమ్ముడు ప్రచండవర్మకు మంజువాదికి పెళ్లి జరిపించాలని నిర్ణయించాడు మహారాజు అని చెప్పాడు. అది విన్న పెద్ద ఆయన ఎంతో కంగారు పడ్డాడు. రాకుమారికి తమ్ముడితో పెళ్లి చేసి రాజకుమారుడిని చంపించాలనుకుంటున్న మిత్రవర్మ పథకం మాకు అర్థమయ్యింది. నేను వెంటనే ఒక పథకం వేశాను. అది పెద్ద ఆయనకు చెప్పాను. ఆయన కూడా నాకు సహాయం చేస్తానని చెప్పారు. మేము ఈ విషయమంతా మహారాణి వసుంధరకు తెలిసేలా చేశాము. ఆమెను మా పథకాన్ని అమలు చేయమని చెప్పి కొంచెం విషాన్ని, 1 మూలికను ఆమెకు పంపించాము రహస్యంగా. ఆమె మేము చెప్పినట్లే రాకుమారుడిని అడవిలో సింహం అపహరించిందని రాజుని నమ్మించింది. అలానే మిత్రవర్మ కోరిక ప్రకారం తాను నడుచుకుంటాను అని చెప్పి అతను నమ్మేలా చేసింది. స్వతహాగానే వదిన మీద కన్నేసిన మిత్రవర్మ ఆమెను వశపరచుకోవాలని అనుకుంటాడు. ఆమె తన కంఠహారానికి విషాన్ని రాసి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు, నేనే కనుక ప్రతివ్రతనైతే ఈ కంఠహారమే నీ పాలిట ఖడ్గంగా మారి నిన్ను హతమార్చునుగాక అని ఆ కంఠహారాన్ని అతని ఛాతీ మీదకి విసిరి కొడుతుంది. దాంతో అతను చనిపోతాడు. ప్రచండవర్మకు వర్తమానం పంపుతుంది రాజ్యాన్ని యువరాణిని చేపట్టమని. అతను వచ్చేలోగా మేము కాపాలికుని శిష్యుల్లాగా అక్కడి శ్మశాన వాటికకు చేరుకున్నాము. అక్కడికి మహారాణి వసుంధరాదేవి కూడా వచ్చింది. ప్రధానమంత్రులందరినీ రహస్యంగా పిలిపించింది. వాళ్లతో, నాకు కలలో పార్వతీదేవి కనిపించింది. రాజకుమారుడు బతికే ఉన్నాడంట. సింహం రూపంలో వచ్చి ఆమె రాకుమారుడిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళిందట. ఈ రోజుకి సరిగ్గా 4వ రోజు ప్రచండవర్మ చనిపోతాడు. 5వ రోజు రాకుమారుడిని తీసుకుని ఒక యువకుడు రేవానది తీరంలోని గుడి దగ్గరికి వస్తాడు. ఆ యువకుడే రాకుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయిస్తాడు. రాకుమారి మంజువాదిని అతనికిచ్చి పెళ్లి చేయాలని పార్వతీదేవి చెప్పింది అని అక్కడున్న వాళ్ళందరికీ చెప్పింది. ప్రచండవర్మ రాజ్యము, రాకుమారి రెండూ తనకే దక్కాయన్న ఆనందంతో మహేష్మతి వచ్చాడు. ఆ రోజు నేను నాట్యకారిణిలా వేషం వేసుకుని అతని దగ్గరికి వెళ్ళి నా నాట్యంతో అతన్ని మెప్పించి అదును చూసి చంపేశాను. భటులు నన్ను పట్టుకునేలోపు నేను పారిపోయి వచ్చి గుడిలో దాక్కున్నాను. తెల్లవారితో పార్వతీదేవి దర్శనానికి మహారాణి గుడికొచ్చింది. ప్రజలందరూ కూడా అక్కడే పార్వతీదేవికి పూజ చేస్తున్నారు. మేము ముందుగా ఏర్పరచుకున్న ప్రణాళిక ప్రకారం గర్భగుడి లోపల అమ్మవారి వెనుక నుండి గుడి లోపలికి వచ్చాము. అందరూ ఆశ్చర్యపోయారు. స్వయంగా పార్వతీదేవి కాపాడి ఆశీర్వదించిన ఈ యువరాజే మీకు కాబోయే మహారాజు అని ప్రకటించాము. అందరూ ఆనందంగా, సాదరంగా ఆ యువరాజుని స్వాగతించారు.
అప్పటి నుండి అతని పేరు ఆర్యపుత్ర అయింది. యువరాజుకి పట్టాభిషేకం చేశాక మహారాణి రాకుమారిని నాకిచ్చి పెళ్లి చేసింది. నేను కొంతకాలం అక్కడే ఉండి రాకుమారుడికి రాజకార్యాలలో సహాయం చేస్తూ ఉన్నాను. అతనికి చుట్టుపక్కల శత్రువులెవరూ లేకుండా చేశాను. అందుకు కృతజ్ఞతగా ప్రచండవర్మ పరిపాలించిన ఆ రాజ్యాన్ని నాకిప్పించారు. సింహవర్మకు సహాయం చేద్దామని ఇక్కడికి వచ్చిన నేను అదృష్టం కొద్దీ మిమ్మల్ని అందరినీ కలుసుకోగలిగాను అని తన కథనంతా చెప్తాడు విశ్రుతుడు. ఇలా మిత్రులంతా దేశ దేశాలు తిరిగి వాళ్ళ ప్రజ్ఞాపాఠవాలతో రాజుడై రాజ్యాలు గెలుచుకున్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ కథలను చెప్పడం ముగించారు. ఇలా మిత్రులంతా దేశ దేశాలు తిరిగి వాళ్ళ ప్రజ్ఞాపాఠవాలతో రాజులై రాజ్యాలు గెలుచుకున్నారు. రాజవాహనుడికి అవంతి సుందరికి పెళ్లి జరిగింది. అలానే అంబాలికకు అపహారవర్మకు కూడా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఒకరోజు రాజవాహనుడి దగ్గరికి ఒక లేఖ తీసుకుని దూత వస్తాడు. అది వాళ్ళ తండ్రి రాజహంసుడు పంపించాడు. రాజకుమార, మీరంతా ఇల్లు వదిలి వెళ్ళి 16 సంవత్సరాలు అవుతోంది. మీరందరూ చంపానగరంలో ఉన్నారని వామదేవ మహర్షి చెప్పారు. అందరూ వచ్చి నన్ను మీ అమ్మను ఒకసారి కలవండి అని రాసి పంపుతాడు రాజహంసుడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం అందరూ బయలుదేరుతారు. ఇంతలో మాళవరాజైన దారువర్మ పుష్పోద్భవుడిని బంధించినట్లు వార్త తెలుస్తుంది రాజవాహనుడికి. వెంటనే మిత్రులంతా ఉద్రేకంతో అతని కోటకోడలను ముట్టడించారు. క్షణంలో దారువర్మ అహంకారం అణిగిపోయింది. అతను రాజవాహనుడికి లొంగిపోయి శరణు కోరాడు. తర్వాత కుమారులంతా తమ తమ భార్యలతో రాజహంసుడు వసుమతుల దగ్గరకు వెళ్తారు. గురువుగారి ఆశీర్వాదం తీసుకుని కొన్నాళ్ళు అక్కడే ఉండి తిరిగి సర్వసైన్యంతో మగధను ఆక్రమించడానికి వెళ్తారు. వీళ్ళొస్తున్నారని వినగానే శత్రువులంతా రాజ్యం వదిలి పారిపోయారు. రక్తపాతం జరగకుండానే రాజ్యం వాళ్ళ వశమైపోయింది. ఈ శుభవార్త విని రాజహంసుడు భార్యతో పాటు సకల పరివారంతో తన రాజధాని చేరుకున్నాడు. మళ్ళీ మునుపటిలా తన రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పరిపాలించసాగాడు. కుమారులందరి ప్రజ్ఞాపాఠవాలతో రాజ్య సంపదను మరింత పెంచుకుని ఇంకా బలంగా తన రాజ్యాన్ని ప్రతిష్ఠించుకుని రాజహంసుడు మునుపటి కంటే 10 రెట్లు వైభవంగా రాజ్యాన్ని పరిపాలించసాగాడు. యువరాజు రాజవాహనుడు ప్రజలందరినీ మెప్పించాడు. వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకోగలిగాడు. మిత్రులంతా అప్పుడప్పుడు పాటలీపుత్రం వచ్చి వెళ్తుండేవాళ్ళు. కాలక్రమేణా ఈ మిత్రులందరి సహాయంతో రాజహంసుని చేత రాజసూయ యాగం చేయించాడు రాజవాహనుడు. తర్వాత కొన్నాళ్లకు రాజవాహనుడికి పట్టాభిషేకం చేసి రాజహంసుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. రాజవాహనుడు సకల సుఖాలను అనుభవిస్తూ రాజ్యాన్ని చక్కగా పరిపాలించసాగాడు. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన మధుర సాహితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం. నమస్తే.